అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తకి ఆడపడుచులకి బుద్ధి చెప్పిన చిన్న కోడలు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రాజశేఖర్ వాళ్ళు బాగా స్థిరచరాస్తులు కలిగినటువంటి కుటుంబం వాళ్ళు రాజశేఖర్ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగోకపోవటంతో ఆయన చెల్లెలు కౌశల్యని చాలా కోటీశ్వర్లైనటువంటి కోటేశ్వరరావు ఆయనకిచ్చి వివాహం జరిపించారు ఆ తర్వాత వెంట వెంటనే కౌశల్యకి ఇద్దరు కూతుళ్ళు పుట్టారు పెద్దమ్మాయి పేరు గీత రెండో అమ్మాయి పేరు ప్రీతి అని పెట్టుకున్నారు అప్పుడు రాజశేఖర్ చదువులో ఉండటం వల్ల ఆయనకి అప్పుడు పెళ్లి చేయలేకపోయారు ఆ తర్వాత రాజశేఖర్ పీజీ కంప్లీట్ చేసి పెద్ద గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం తెచ్చుకున్నాడు ఆ ఉద్యోగంలో ఇంకా పై స్థాయికి ఎదగాలని రాజశేఖర్ తండ్రి కెరీర్లో ఆలస్యం కాకూడదని భారీ ఎత్తున లంచాలు పెట్టి రాజశేఖర్ని చాలా పెద్ద పొజిషన్లో కూర్చోబెట్టాడు రాజశేఖర్కి చిన్ననాటి నుంచి అతనితో పాటు కలిసి చదువుకున్న స్నేహితుడు జగన్మోహన్ రావు ఉండేవాడు ఇద్దరూ కలిసి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని అలాగే ఇద్దరూ కూడా కలిసి ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఒకే దగ్గర జగన్మోహన్ రావు వాళ్ళు కూడా చాలా కలిగిన కుటుంబం వాళ్ళు రాజశేఖర్కి లంచాలు పెట్టడం వల్ల రాజశేఖర్ పై పొజిషన్కి వెళ్ళిపోయినా జగన్మోహన్ రావు మాత్రం వచ్చినటువంటి ఉద్యోగంలోనే ఉండిపోయాడు ఎందుకంటే అందుకు కారణం జగన్మోహన్ రావు తన క్లాస్మేట్ అయినటువంటి సుభద్ర అనే వేరే కులం అమ్మాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదన్నారని ఇంట్లో వాళ్ళు సుభద్రకి వేరే సంబంధం జగన్మోహన్ రావుకి వేరే సంబంధం చూడటం వల్ల ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి సుభద్రని వివాహం చేసుకున్నాడు జగన్మోహన్ రావు అలా సుభద్రని వివాహం చేసుకున్న తర్వాత జగన్మోహన్ రావుకి రాజశేఖర్ వచ్చే జీతం ఏం సరిపోతుందిరా అని ఎన్నోసార్లు సహాయం చేయాలని అనుకున్నప్పటికీ వద్దు వద్దు నాకున్నంతలోనే నా భార్య సంతృప్తిగా సంతోషంగా జీవితాన్ని గడపగలదు అనవసరమైనవి వద్దు అని చెప్తే రాజశేఖరు నీకు ఒక విషయం తెలుసా మీ నాన్నగారు మా నాన్నగారు కలిసి ఒక వ్యాపారాన్ని స్థాపించారు ఆ వ్యాపారం వాళ్ళ తర్వాత మనిద్దరినే చూసుకోమని అంతకు అన్నారు కానీ నువ్వు ఇప్పుడు సుభద్రని వివాహం చేసుకొని వచ్చిన తర్వాత మీ నాన్నగారి తర్వాత ఆ వ్యాపారం ఎవరు చూసుకోవాలనేది సందిగ్ధత ఏర్పడిన పరిస్థితి అన్నాడు రాజశేఖర్ అన్నిటికీ పైన భగవంతుడే ఉన్నాడు నాకు దేని మీద ఆశ లేదు నా వడికి నాకు నా భార్య బిడ్డలే ప్రపంచం అమ్మ మాత్రం నన్ను చూడాలని కలవడిస్తూ ఉందంటే భానుమ తత్తయ్య ఎలా ఉంది అని అడిగాడు రాజశేఖర్ బానే ఉంది అన్నాడు జగన్మోహన్ రావు ఉత్తరాలు రాస్తున్నారా నీకు అంటే అప్పుడప్పుడు అమ్మ ఉత్తరాలు రాస్తుంది నాన్నకి తెలియకుండా అమ్మకి నేనంటే చాలా ఇష్టం కదా అని చెప్పాడు జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు తల్లిదండ్రులకి ఆయన ఒక్కడే కొడుకు ఇక రాజశేఖర్కి ఆ తర్వాత వివాహం వయసు వచ్చిందని పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు రాజశేఖర్కి వివాహం జరిగేంతలోపే జగన్మోహన్ రావుకి ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చారు ఇక పెద్దమ్మాయి పేరు తన భార్య సుభద్రలాగా సౌమ్యురాలు గట్టిగా మాట కూడా మాట్లాడలేనటువంటి నెమ్మది స్వభావం గలది అందరితో స్నేహంగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద కళ్ళతో పుట్టిందని మిత్రవింద అని పేరు పెట్టుకున్నారు ఆ తరువాత వాళ్ళకి వెంటనే మరొకసారి సుభద్ర గర్భవతి అయ్యి ఆ తర్వాత ఇంకో పిల్లాడు పుట్టాడు పిల్లాడి పేరు వరుణ్ అని పెట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళకి ఆరు సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు ఇక ఆపరేషన్ చేయించేసుకున్నాము పిల్లలు పుట్టర్లే అని అనుకునే సమయంలో సుభద్రకి ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి ఒక పాప పుట్టుకొచ్చింది ఆ పాప పేరు అరవింద అని పెట్టుకున్నారు ఈలోపు రాజశేఖర్కి వివాహం జరిగిపోయింది రాజశేఖర్కి అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శకుంతలనిచ్చి వివాహం జరిపించారు రాజశేఖర్ తల్లిదండ్రులు ఇక శకుంతల పుట్టింటి దగ్గర నుంచి వస్తూ వస్తూ అసలే శకుంతల చదువుకుంది దానికి తోడు బీరువాడు పట్టుచీరలు బోలెడంత సామాను ఇరవై ఎకరాల పొలం ఏడు వారాల నగలు కట్నంగా తెచ్చుకుంది దాంతో ఇక రాజశేఖర్నే ఏవండి అని కానీ పేరు పెట్టి కానీ నువ్వు అని కానీ ఏమయ్యో అని కానీ శకుంతల పిలవదు ఒరే అని చిటికేసి మాట్లాడుద్దే శకుంతల దృష్టిలో భర్త్ అంటే అతి చీప్ అయినటువంటి వస్తువు కాలి కింద చెప్పు కన్నా హీనమైనటువంటి బ్రతుకు ఏదైనా ఉందంటే అది భర్తదే రాజశేఖర్ది తల్లిదండ్రుల ద్వారా ఆయన తల్లిదండ్రులు చనిపోయిన తరువాత ఆయనకి యాభై ఎకరాల పొలం దానికి తోడు ఏడు వారాల నగలు ఆయనకి స్థలాలు బోలినంత డబ్బు దానికి తోడు ఫ్యాక్టరీలో వాటా అలాగే లెక్కలేనంత ఆస్తిపాస్తులు కలిసొచ్చాయి రాజశేఖర్కి దానికి తోడు గవర్నమెంట్ ఆఫీసులో చాలా పెద్ద పోస్టు ఉద్యోగంలో ఉన్నాడు ఆయన శకుంతల నానారత్స నానా రబ్సా చేసేసి రాజశేఖర్ పేరు మీద ఆ ఫ్యాక్టరీలో వాటా మినహా ప్లస్ ఆ ఉద్యోగం మినహా ఏవీ లేకుండా మిగతా ఆస్తి మొత్తం తన పేరు మీద రాయం శకుంతలకి రాజశేఖర్కి కూడా వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు ఆ పిల్లల్లో పెద్దవాడి పేరు అరవింద్ అని పెట్టుకున్నారు ఆ తరువాత ఇద్దరు కూతుళ్ళు పుట్టారు పెద్ద అమ్మాయి పేరు శ్రావ్య రెండో అమ్మాయి పేరు స్వప్న అని పెట్టారు చిట్ట చివర్న ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు అనిరుద్ధ్ అని పెట్టుకున్నారు శకుంతల ఎంత దుర్మార్గురాలంటే ఒకవైపున రాజశేఖర్ జీతం మొత్తం అతనికి సంబంధించిన ఏటీఎం కార్డులు ప్రతి ఒక్కటి తన దగ్గరే పెట్టుకొని అతనికి యాభై రూపాయలు వంద రూపాయలు కావాలన్నా కూడా తన దగ్గర దేహి అని అడుక్కునేలా చేసి కాళ్ళు పట్టుకునేలా చేసి కానీ శకుంతల రాజశేఖర్కి ఇవ్వదు అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి అరవింద్ని చిన్నప్పటి నుంచి నానా నరకాలు చిత్రహింసలు పెట్టి ఇక చుక్కలు చూపించే విధంగా కొట్టేది కారణం లేకపోయినా జుట్టు పట్టుకొని కొట్టడం కాళ్ళతో తొక్కేయటం కాళ్ళ కింద వేసి తన్నేయటం పిల్లాడికి కడుపు నిండా అన్నం పెట్టపోవటం పిల్లాడిని గడగడలాడిపోయేలా అతి క్రమశిక్షణలో పెంచటం నరకాలు పెట్టడం పెట్టటం పెట్టడం నీళ్ళు లేకుండా గదుల్లో వేయటం బెల్టులతో కొట్టడం అసలు అమ్మంటే ఇలానే ఉంటుందా అనే స్టేజ్లో పెంచేది అరవిందనే ఇక ఆ మాటకి రాజశేఖరు కొట్టకు ఏదన్నా ఉంటే చెప్పు అని అంటే మగపిల్లవాడు మదం పట్టిన ఏనుగు లాంటివాడు మదం పట్టిన ఏనుగుని మావటివాడు ఒక చిన్న గొలుసుతో కట్టేసి ఉంచుతాడు నిజానికి ఆ గొలుసు ఆ ఏనుగుని ఆపగలదా కాదు కదా మావటివాడి చేతిలో బెత్తం మావటివాడు ఆప గలడా కాదు కానీ వాడిలో భయం ఆ ఏనుగులో భయం ఆ ఏనుగుని ఆపగలుగుతుంది అదే మావటివాడు ఏనుగుకి క్రియేట్ చేసింది అలాగే ఈ గాడిలో ఒక భయాన్ని నేను క్రియేట్ చేస్తున్నాను ఆ భయమే వాడిని ఆపుద్ది అలాగే వాడికి వేసినటువంటి ఏనుగులాంటి గొలుసేంటో తెలుసా అది నేనే వాడు నన్ను మీరు ఎక్కడికి తప్పించుకోలేడు అనేసింది శకుంతల ఇక కూతుళ్ళు ఇద్దరిని మాత్రం అంతఃపురంలో మహారాణుల్లాగా పెంచేది శకుంతల దానికి తో ఇప్పుడు శకుంతలకు గర్వం అహంకారం తల పొగరు కొవ్వు పట్టి వాళ్ళు కూతుళ్ళు ఇద్దరు కూడా తాము అనుకున్నదే జరగాలి కూతుళ్ళని పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్లలో సంవత్సరానికి నాలుగైదు లక్షలు కట్టే స్కూళ్ళల్లో వేసిందే కూతుళ్ళకి నాన్ వెజ్ పెట్టేదే కూతుళ్ళని పార్టీలకి ఫంక్షన్లకి తిప్పేది వేసిన డ్రెస్సులు వేయకుండా వేసేది వేసిన నగలు వేయకుండా వేసేదే కూతుళ్ళు సైతం తండ్రిని కుక్క కన్నా హీనంగా తీసేసి లెక్క జమ చేసేవాళ్ళు కాదు ఇక శకుంతల ఎలా అయితే తయారైందో కూతుళ్ళు అలాగే తయారవసాగారు పెద్దవాడు అడవిందను మాత్రం అతి నిర్దాక్షిణ్యంగా శకుంతలు తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో పడేసింది గవర్నమెంట్ స్కూల్లో కూడా వందకి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకోకపోతే అరవింద్ని నిర్దాక్షిణ్యంగా గంటలు కాల్చి వాతలు పెట్టడం చంద్రా కొట్టడం పిల్లాడిని బెల్టులతో కొట్టడం అన్నం నీళ్లు లేకుండా మూడేసి రోజులు నాలుగేసి రోజులు మంచినీళ్లు ఇవ్వకుండా ఒక గదిలో పడేసి ఉంచటం ఇక కళ్ళల్లో కారం పెట్టడం ఇలాంటి చిత్రహింసలు పెట్టేదే దాంతో తల్లంటేనే గడగడ గడగడ ఉనికిపోయేవాడు అరవిందు ఇక ఆఖరివాడు అనిరుద్ధ విషయానికి వస్తే రాజశేఖర్ చెల్లెలు కౌశల్యకే ఎటు ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే ఆడపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు అప్పటికే పెద్ద చదువుల్లో ఉన్నారు కాబట్టి మగపిల్లలు లేరు అనే దాంతో రాజశేఖర్కి ఆ పుట్టిన వెంటనే కౌశల్య వచ్చి వీడిని నేను తీసుకెళ్ళి పెంచుకుంటానంటే నువ్వు ఎంత పెంచినా ఎంత పెద్ద చేసినా ఆయా అవుతావేమో కానీ అమ్మవు మాత్రం అవ్వలేవు కదా కౌశల్య ఎందుకంటే ఆ భగవంతుడు మగపిల్లలకనే రాతయితే నీకు ఇవ్వలేదు కదా అని శకుంతలా కుళ్ళపొడి చేసే మాటలు అని మరి అనిరుద్ధ్ని కౌశల్యకి అప్పజెప్పింది కౌశల్య మాత్రం అనిరుద్ధ్ని తీసుకెళ్లి చాలా చక్కగా పెంచి పెద్ద సా చేయసాగింది ఈలోపు కౌశల్య భర్త కోటేశ్వరరావు కూడా పిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంట్లో పిల్లలు లేక లేదనే దాంతో ఆయన తమ్ముడికి ముగ్గురు కొడుకులు ఆయన తమ్ముడు ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు జగన్ని తీసుకొచ్చుకొని వాడిని కూడా కలిపి అరవింద్తో పాటు అనిరుద్ధ్తో పాటు పెంచమని చెప్పాడు కోటేశ్వరరావు ఇద్దరు పిల్లలు కూడా ఇక వాళ్ళ అమ్మా నాన్నల్ని అమ్మా నాన్న అంటానికి బదులు కౌసల్యని కోటేశ్వరరావునే అమ్మా నాన్న అనేవాళ్ళు రాజశేఖర్ కొడుకు అనిరుద్ ఎంతసేపు మీ అమ్మా నాన్న ఎవరంటే కౌశల్య కోటేశ్వరరావు అని చెప్పాడు చెప్పేవాడు అటువైపున జగన్ మీ అమ్మా నాన్న ఎవర్రా అంటే పెదనాన్న పెద్దమ్మ అని చెప్పకుండా కౌసల్య కోటేశ్వరరావే మా అమ్మా నాన్న అని చెప్పేవాళ్ళు అత్త కూతుళ్ళు గీతా ప్రీతి వీళ్ళకు వదినైతే పెదనాన్న కూతుళ్ళు అక్కలైతే ఇద్దరు కూడా వాళ్ళని అక్కలనే చెప్పేవాళ్ళు పిల్లలిద్దరు ద్దరినీ అక్కడే స్కూల్లో వేసి పిల్లలిద్దరినీ మగాళ్ళంటే ఇలా ఉండాలి ధైర్యంగా ఉండాలి తెగువగా ఉండాలి పిల్లలకి కోటేశ్వరరావు ఆయన తెలివితేటలన్నీ రంగరిచ్చి నేర్పుతూ పిల్లల్ని స్విమ్మింగులకి తీసుకెళ్ళటం పిల్లలతో బ్యాడ్మింటన్ ఆడటం పిల్లలకి ఫుట్బాల్ వాలీబాల్ లాంటివి ఆడవటం పిల్లలతో సరదాగా సమయం గడపటం అన్ని రకాల ప్రదేశాలు చూపించటం ఇలా చాలా సరదాగా వాళ్ళిద్దరికీ టైం గడిచిపోతూ ఉండేది కౌశల్యకి కోటేశ్వరరావుకి ఈలోపు వాళ్ళ కూతుళ్ళిద్దరూ పెద్ద అయిపోవటంతో పిల్లలిద్దరిని అమెరికా సంబంధాలు ఇచ్చి చేసి పంపించేశారు ఇక ఉండేది కౌశల్య కోటేశ్వరరావు ఆ తర్వాత అనిరుద్ధు జగన్ మాత్రమే ఆ ఇంట్లో ఇక వేళతోనే వాళ్ళ ప్రపంచం వేళతోనే వాళ్ళ కాలక్షేపం అనిరుద్ధ్కి పదేళ్ల వయసు వచ్చినప్పుడు శకుంతల నా పిల్లాడు నాకు కావాలి తీసుకొచ్చేయమంటే కౌశల్య మంచం పట్టేసింది అనిరుద్ధని వదల్లేక మొత్తానికి వాళ్ళ బిడ్డ మన బిడ్డ అవ్వడు కదా అనే ఉద్దేశంతో వదల్లేక 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 తీసుకెళ్ళి అరవింద్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు అయితే అనిరుద్ధ్ని తీసుకెళ్ళినటువంటి శకుంతల కారం కలిపిన అన్నం పెట్టేసరికి నేను ఇలాంటి గడ్డి ఎప్పుడు తిన్నో నాకు మా అమ్మ కౌశల్య కడుపు నిండా అన్నం పెడుతుంది కోరేసి నెయ్యేసి పప్పేసి ఏంటి నువ్వు ఎలా చేస్తావు అని అడిగిన మాటకి పిల్లాడిని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళమంటే అప్పటివరకు కౌశల్య కోటేశ్వరరావు పిల్లాడిని పెద్ద స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తున్నారు నేనెందుకు వెళ్ళాలి నేను వెళ్ళను అలాగా అని అనిరుద్ధ్ అనేసరికి శకుంతల కారణం లేకుండా పిల్లాడిని జుట్టుపట్టి పడే బెల్ట్ పెట్టి వా కొట్టి వాతలు తేలేలాగా ఎర్రగా గరిటను కాల్చి వాతలు పెట్టి పిల్లాడి గొంతు మీద కాలేసి నుంచుంది అక్కడికి పరిగెత్తుకొచ్చిన అరవింద్ అమ్మ వాడు చిన్నవాడమ్మా నీకు దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటాను వాడు తట్టుకోలేడమ్మా వాడిని వదిలేసేయమ్మా అంటే అక్కడికక్కడే ఆ కాలే కాలే అట్లకాడ తీసుకొని పెద్ద పిల్లాడు చిన్నపిల్లాడి మీద పడుకుంటే పెద్ద పిల్లాడి వీపు నిండా వాతలు పెట్టేసింది అరవింద్కి తన తమ్ముడు అనిరుద్ధ అంటే పంచప్రాణాలు చిన్నప్పటి నుంచి తమ్ముడిని ఎత్తుకోవాలని ముద్దాడాలని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలని కలిసి స్కూల్కి వెళ్ళాలని వాడికి చదువు చెప్పాలని ఉప్పెక్కించుకోవాలని కథలు చెప్పాలని వాడితో సమయం గడపాలని ఆడుకోవాలని ఎన్నో ఉండేవి కానీ తన తల్లి మంచిది కాకపోవటం వల్ల తన తండ్రి తన మేనత్త తీసుకెళ్ళిపోతానని చెప్పగానే తమ్ముణ్ణి తీసుకెళ్ళిపోయి మేనత్త అక్కడ పెంచడంతో అన్నదమ్ములిద్దరి మధ్య సరైన సఖ్యత ఉండేది కాదు అనిరుద్ అరవింద్ ఎదురుపడ్డా కూడా అనిరుద్ అన్నతో అంత కలిమిడిగా ఉండేవాడు కాదు ఏదో పై పైన మాట్లాడేవాడు అరవింద్ అరవింద్ ఎంత దగ్గరికి తీసుకోవాలని చూసినా అనిరుద్ జగన్తో ఉన్నంత క్లోజ్గా ఎప్పుడూ అరవింద్తో ఉండేవాడు కాదు ఇక శకుంతల అలా పేక మీద కాలేసి ఉంచగానే అనిరుద్కి చాలా కోపం ఎక్కువ ఆ కోపం కౌశల్య భర్త కోటేశ్వరరావు నుంచి వచ్చేసింది దాంతో శకుంతల మడి అలాగే పట్టుకొని వెనక్కి తిప్పేశాడు అనిరుద్ధ్ దాంతో శకుంతల వెనక్కి పడిపోయి కాలు ఎము విరిగిపోయింది దెబ్బకి విరిగిపోయేసరికి రాజశేఖర్ వచ్చి శకుంతల్ని హాస్పిటల్కి తీసుకెళ్తే నేను మీ ఇంట్లో ఉండను మీ ఇద్దరు నాకు అమ్మా నాన్న కాదు ఇదంటే నాకు అసహ్యం నేను ఇంట్లో ఉండాలంటే నాకు అసహ్యం వేస్తుంది అవి రెండు నా అక్కలు కాదు అవి రెండు నన్ను కొట్టాయి ఇది నా అమ్మ కాదు ఇది నన్ను చిత్రహింసలు పెట్టింది నా అమ్మ కౌశల్యే నాన్న కోటేశ్వరరావే నా అన్నయ్య జగనే నేను వెళ్ళిపోతాను నా అక్కలిద్దరూ గీతా ప్రీతే నేను ఉన్నను తీసుకెళ్ళి నన్ను హాస్టల్లో వేసే రాజశేఖర్ లేదంటే కనుక మా అత్తకి ఇచ్చేసే నన్ను అని చెప్పేశాడు పిల్లాడు దాంతో పిల్లాడిని హాస్టల్లో వేయటానికని అన్నీ సిద్ధం చేసేశాడు రాజశేఖర్ నేను ఒప్పుకోనంది శకుంతల ఒప్పుకోకపోతే ఈ వయసుకే నేను చంపేసి వాడు జైలుకెళ్ళటానికి కూడా వెనకాడేలా లేడు అని రాజశేఖరు హాస్టల్లో వేయబోతే ఈ లోపు కౌశల్య హాస్టల్లో వెయ్యొద్దు ఏమేయొద్దు మాకేమీ డబ్బులకి లోటు లేదు పిల్లాడిని నాకు ఇచ్చేసేయండి నేను చదువు ని మే చదివించుకుంటానని మేనల్లుని తీసుకెళ్లిపోయి ఆవిడ చదివించుకోవటం మొదలుపెట్టింది అలా అరవింద్ వాళ్ళకి శాశ్వతంగా అనిరుద్ దూరమైపోయాడు దూరం అయిపోయిన అనిరుద్ ఎప్పుడు కనీసం సెలవుల్లో కూడా వచ్చేవాడు కాదు ఆ పదేళ్ల వయసు వచ్చేవరకే సంవత్సరంలో మూడే మూడు రోజులు అది కూడా కౌశల్యతో కలిసి వచ్చి అప్పుడు ఏదో అరవింద్తో అంటి అంటనట్టుగా ముట్టి ముట్టనట్టుగా అప్పుడు శకుంతల తలల మీద కొట్టడం శకుంతల కూర్చుంటే ఇవి మీద చరచటం శకుంతల తినే తినే పళ్ళాలు తాగేయటం కూతుళ్ళు వెకిలిగా బిహేవ్ చేయటం అయ్యే నచ్చేవి కాదు అనిరుద్ధ్కి ఆ తర్వాత తర్వాత ఇక పూర్తిగా రావటం కూడా మానేశాడు పిల్లాడు ఎప్పుడన్నా అరవిందే ఫోన్ చేసుకుని ఎలా ఉన్నావురా తమ్ముడు అని అడిగేవాడు బాగానే ఉన్నా అని ఫోన్ పెట్టేసేవాడు ఇక అంతే అంతకుమించి ఎప్పుడు క్లోజ్గా కూడా ఇద్దరు ఉండేవాళ్ళు కాదు ఇలా పిల్లలు పెరిగి పెద్దవుతున్న తరుణంలో శకుంతల కొడుకు తలరాతని తనే రాసేసిందే పెద్దవాడు అరవింద్ గవర్నమెంట్ స్కూల్లోనే టెన్త్ వరకు చదువుకొని టెన్త్ డిస్టిక్ ఫస్ట్ పాస్ అయ్యాడు ఆ తర్వాత ఇంటరు గవర్నమెంట్ కాలేజీనే అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఎంసెట్ రాసిన తర్వాత అప్పుడు ఇంజనీరింగ్లో జాయిన్ చేయమని రాజశేఖర్నే ఇంజనీర్ అయిపోయిన తర్వాత పిల్లాడు ఎంటెక్ చేశాడు ఎంటెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎంబీఏ చేయమందే అంత చదువు చదివి అన్నిట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి అరవింద్ని అమెరికాలో ఉన్నటువంటి పెద్ద ఆఫీస్ వాళ్ళు నెలకి ఏడు లక్షల రూపాయల ప్యాకేజ్తో డబల్ పీజీ చేసి ఇంత ఇంత సాధించి చదివినటువంటి పెద్ద ఆఫర్ ప్యాకేజ్తో సహా వచ్చింది కానీ శకుంతల తను కనుసన్నల్లో నుంచి అరవింద్ అమెరికాకి వెళ్ళిపోతే చేయసారిపోతాడని వాడికి పెళ్ళాం వస్తుందని పూర్తిగా చేయి వాడి మీద నుంచి లాగాలనుకున్న కట్నం చేయసారిపోద్దని కొత్తగా ప్రేమలు శురు అవుతాయని వయసుకొచ్చాడని వయసుకొచ్చిన వాడికి మోజులు పుడతాయని కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పింది దాంతో అదే కంపెనీ వాళ్ళది ఇక్కడే ఇంకో బ్రాంచ్ ఉండటంతో నెలకి లక్షన్నర ఆఫర్ చేసి మొత్తం మొత్తానికి ఇక్కడే వాళ్ళు ఉద్యోగంలో పెట్టుకున్నారు అరవింద్ వెల్ టాలెంటెడ్ చాలా బాగా వర్క్ చేస్తాడు దాంతో అతను ఎంతసేపు వర్క్ 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 తప్ప ఇంటి విషయాల్లో అసలు కలగజేసుకోవటమే మానేశాడు అయితే శకుంతల అరవింద్ శాలరీకి మంత్లీ పడుద్దు కాబట్టి కార్డు తన దగ్గరే పెట్టుకొని అరవింద్ కూడా రాజశేఖర్కి ఇచ్చినట్టు ఎంతైతే ఛార్జీలకు అవసరమో అంతా అతని చేతిలో పెట్టేదే ఆ వయసుకు వచ్చిన కొడుక్కి అంత ఆస్తిపాస్తులున్నా ఇంట్లో నాలుగు కార్లున్నా అరవింద్ కారులో వెళ్ళకూడదు రాజశేఖర్ కూడా కారులో వెళ్ళకూడదు రాజశేఖర్ స్కూటీ మీద వెళ్తే అరవింద్ మెట్రో ట్రైనుల్లోనో సిటీ బస్సుల్లోనో వెళ్ళాలి లేదంటే శకుంతల అస్సలు ఊడుకోదు మెట్రో ట్రైన్కి ఛార్జీలు ఇస్తుంది లేదు సిటీ బస్కి అయితే బస్ పాస్ తీసుకుని వెళ్ళాలి అది వాళ్ళ ఇష్టం ఇక రాజశేఖర్కి ఆ స్కూటీకి కొట్టించే పెట్రోల్ కూడా వేస్ట్ అని బాధపడుతూ ఉండేది శకుంతల ఒకవైపున వేళ్ళింట్లో ఇలా జరుగుతూ ఉంటే ఇక సుభద్ర జగన్మోహన్ రావుల విషయానికి వస్తే వాళ్ళ పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి అరవింద పుట్టిన తర్వాత జగన్మోహన్ రావు తండ్రి కాలం చేశాడు జగన్మోహన్ రావు తండ్రి కాలం చేసిన తర్వాత జగన్మోహన్ రావు తల్లి భానుమతి నిన్ను కోడల్ని పిల్లల్ని చూడాలని ఉందిరా మీ నాన్న ఎటు ఉన్నంతకాలం కులం పిచ్చెక్కి నువ్వు ప్రేమించిన పెళ్లి చేసుకున్నావనే దాంతో తన మాట కాదన్నావనే దాంతో నిన్ను కలుపుకోలేదు నాయన ఇప్పుడైనా రారా నేను మీ దగ్గరికే వచ్చేస్తాను అని చెప్పి వాళ్లకున్న బోలెడన్నీ స్థిరచరాస్తులన్నిటికీ సంబంధించిన పత్రాలు ఆవిడ దగ్గర ఉన్నటువంటి పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏడు వారాల నగలు అత్తింటి వాళ్ళు పెట్టిన ఏడు వారాల నగలో దానికి తోడు ఆవిడ పెళ్ళయ్యాక చేయించుకున్న బోలుడు వజ్రాల నగలో అన్నీ సర్దుకొని కొడుకుతో సహా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసేసుకొని ఆవిడ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి శాశ్వతంగా ఉందామని చెప్పి బయలుదేరబోయింది కరెక్ట్గా రోడ్డు దాటి తల్లి కోసం తల్లి నీరసంగా ఉందని చెప్పడంతో కూల్ డ్రింక్ తీసుకొద్దామని వెళ్ళిన జగన్మోహన్ రావుని సడన్గా రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఒక కారు గుద్దేసిందే కారు గుద్దేయటంతో ఎదురుగా ఉన్న లారీ గుద్దుకొని జగన్మోహన్ రావు భానుమతి కళ్ళ ముందే కన్ను మూసేశాడు దాంతో సుభద్ర జీవితంలో చీకట్లు నిండిపోయాయి ఇక భానుమతే నువ్వు ఉంటే అవ్వదమ్మా ఇక నుంచి నేను నీకు అత్తగారిని కాదు అమ్మని నీ మీద ముగ్గురు బిడ్డల భవిష్యత్తు ఆధారపడింది నా కొడుకు ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటాడు వాడేమి అడుక్కునేవాడు కాదు ఆగర్భ శ్రీమంతుడు నేను ప్రతి రూపాయి జాగ్రత్త చేసి నీ బిడ్డలకే పెడతాను నేనప్పుడే చావనే నేనే నీకు తోడుగా అండగా ఉంటాను అని చెప్పి వాళ్ళకు పల్లెటూరులో ఉన్న ఇల్లు అమ్మి పడేసి ఇక్కడ ప్యాలెస్ లాంటి ఇరవై గదులు ఇల్లు కొనేసింది భానుమతి కొన్న తర్వాత ఇక పిల్లల ముగ్గురు మీద ఈగ కూడా వాళ్లకు పెద్ద పెద్ద కాన్వెంట్ల్లో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి పిల్లల్ని చదివించడం మొదలుపెట్టింది భానుమతి ఆ తర్వాత ఎటు రాజశేఖరు తన తండ్రి జగన్మోహన్ రావు తండ్రి కలిపి పెట్టిన బిజినెస్సే కాబట్టి తన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి రాజశేఖరే జగన్మోహన్ రావుది తనది కూడా చూసుకుంటూ వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రావు ఇప్పుడు చచ్చిపోయాడు కాబట్టి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రావు ఆట కూడా నేనే తీసుకుంటానని జగన్మోహన్ రావు వాళ్ళ ఇంటికి వచ్చాడు ఒక రోజున వస్తే రాజశేఖర్ని భానుమతి కూర్చోబెట్టి మేమే వాటాలు అమ్మాలనుకోవటం లేదు నువ్వు నా కొడుకు స్నేహితుడివే కదా నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే అనుకుంటున్నాను నేను నా వరకు నా కొడుకు నీ గురించి నువ్వు మోసగాడివి కాదని తప్పుడోడివి కాదని వెన్నుపోట్లు పొడవని మా డబ్బులు కక్కిన కూడితో సమానం లాంటివని చచ్చిన శవాల మీద డబ్బులు ఎరుకునే రకానివి కాదని నువ్వు డబ్బులు తినవని చెప్పాడు నీ గురించి అది నిజమే అయితే గనక ఇహ మీదట ఆ ఫ్యాక్టరీని నువ్వే రన్ చేసి వచ్చే లాభాల్లో చెరుసగం వేసి మా డబ్బులు మాకు పంపించేస్తావని అనుకుంటున్నాను అంటే రాజశేఖర్ పిల్లిలాగా సరేనమ్మా అని మౌనంగా నోరు మూసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇక భానుమతి తనే అంతా అయి ఉండి పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించాలని పిల్లల్ని మాత్రం చాలా కట్టుదిట్టంగా పిల్లల్ని అతిగారాభంగా పిల్లల్ని నెత్తిన పెట్టుకునే విధంగా చూసి పెంచి పెద్ద చేయడం మొదలుపెట్టింది అలా మొత్తానికి పెద్దమ్మాయి మిత్రవింద ఇంజనీరింగ్ చదివేసి ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది ఆ తర్వాత ఇక బాబు వరుణ్ అయితే గనక బీటెక్ అయిపోయి ఆ తర్వాత ఎంటెక్ కూడా చేసి ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నాడు ఇక చిన్నమ్మాయి అరవింద ఇప్పుడే ఇంటర్మీడియట్లో ఉంది కాబట్టి పిల్లల్ని మాత్రం బాగా చదివించాలి ఆవిడ సుభద్రతో ఎప్పుడూ చెప్పేది సుభద్ర చాలా మెత్తక మనిషి భానుమతి లాంటి ఒకళ్ళు ఆ ఇంట్లో లేకపోతే గనక ఆ ఇల్లు నడవదేమో బహుశా అంత మెత్తన ఒక్క రూపాయి బయటికి పోకుండా ఉండటం భానుమతి వల్లనే అవద్ది ఆ ఇంట్లో నుంచి వాళ్ళ మీద అజమాయిషి చేయాలన్నా వంట పని మొత్తం ఆవిడే మేదేసుకొని వంట వంట చేయించడం పిల్లలకి హెల్దీ ఫుడ్లు పెట్టడం ఒకవైపున మనవడిని మనవరాళ్ళని మేదేసుకొని కదా చెప్పటం తెలివితేటలు నేర్పటం బయటికి తీసుకెళ్లటం పిల్లలతో పాటు సినిమాలు షికారులకు తనెళ్ళటం పిల్లలకి ప్రపంచ జ్ఞానం తెలిసేలా పెంచటం పిల్లల్ని చదివించుకోవటం ఏ స్కూళ్ళల్లో వేయాలి ఏ కాలేజీల్లో వేయాలి పిల్లలు ఎలా చదువుతున్నారు పేరెంట్ మీటింగులకు వెళ్ళటం అన్నీ ఆవిడే చూసుకునేది జగన్మోహన్ రావు పోయిన దగ్గర నుంచి సుభద్ర మనిషి ఇంకా మెత్తబడిపోయింది దాంతో ఇలా ఉంటే కుదరదని భానుమతి భారం మొత్తం మేదేసుకొని కొడుకుపోయిన దిగులను కూడా మింగేసి ఇంటిని లాక్కు రావటం మొదలుపెట్టింది ఇక వరుణు దాదాపు ఆరున్నర అడుగులు ఎత్తుంటాడు జగన్మోహన్ లాగా అచ్చుబుద్దినట్టు ఒకేలా ఉంటాడు దానికి తోడు వరుణ్ ప్రపంచం ఒకటే అయితే చదువు లేదంటే గనక రీసెర్చ్ గురించి పిహెచ్డి గురించి ఆలోచిస్తాడు అదే కాదంటే నానమ్మ వండి పెట్టే హెల్దీ ఫుడ్స్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఇష్టపడి తింటారు పిల్లలు అదే కాకుండా పిల్లాడు ఇక మిగిలిన టైం అంతా కూడా జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టి జిమ్ చేస్తూ ఉండటంతో భారీ కాయంతో ఇక పిల్లాడు బాహుబలిలాగా కండలు తిరిగిపోయి చాలా మ్యాన్లీగా ఉంటాడు వరుణ్ చూ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాడు దానికి తోడు ఎప్పుడన్నా చెల్లెలు అరవింద లోపలికి వెళ్ళి డంబుల్స్ పట్టుకునో లేదంటే అవి అయ్యి పట్టుకుంటేనో నువ్వు మొయ్యలేవురా అంటే నేను మోస్తా నేను మోస్తా అని అమ్మమ్మో అనేది చేయి పట్టుకొని అయ్యయ్యో చూడని గబగబా చెల్లెలి చేతిలోకి తీసుకొని నీకేం కర్మమ్మ నీకు నిన్ను చివరికి నీ చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా మొయనివ్వనే బంగారం లాంటి మొగుడొస్తాడు అని చెప్పేవాడు చెల్లెలికి అలాగే నేర్పించరా అలాగే నేర్పించి అలాగే గారాబం చేసి నెత్తికెక్కించుకో నీ చెల్లెలని అంటే ఏమైంది నానమ్మా మనకేమైనా తినటానికి లేదా ఉండటానికి లేదా దానికేం తక్కువ దానికి చదువు తెలివితేటలు అన్నీ ఉన్నాయి మంచివాడిని తీసుకొచ్చి చేయలేమా అనేవాడు వరుణ్ ఈ పిల్లల ముగ్గురు విషయానికి వస్తే మిత్రవింద అతి మెతక వరుణ్కి విపరీతమైన కోపం అరవింద చాలా చురుక అయింది అలాగే షార్ట్ టెంపర్ కూడా ఎవరైనా ఏమన్నా అంటే వరుణ్ అరవింద కానీ కొట్టి సమాధానం చెప్పొస్తారు వాళ్ళిద్దరూ కూడా భానుమతి పెంపకంలో అంత షార్ప్ తేలిపోయి ఉంటారు పిల్లలు ఇక ఎంత మారుద్దాం అనుకున్నా మిత్రవింద మాత్రం సుభద్రలాగా అతి మెతక కాబట్టి భానుమతి ఎప్పుడు ఒకటే అనేది సుభద్రతో నా మనవడి గురించి నా చిన్న మనవరాలు గురించి దిగులు లేదే చూసి రమ్మంటే కాల్చొచ్చి మొత్తానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఒడిదుడుకులు లేకుండా చక్కగా నడిపించేసుకుంటారు కానీ నా పెద్ద మనవరాలు పిచ్చి తల్లే దాన్ని ఒక మంచి ఇంట్లో చూసి తల్లి లాంటి అత్తగారు లాంటి మామగారు అన్నీ తానే చూసుకునే భర్త ఉన్న ఇంట్లో నా బిడ్డ ఇంత కష్టం కలగకుండా ఉండేలాగా చూసిచ్చుకోవాలని భానుమతి కలలు కంటూ ఉండేదే ఇక ఇటువైపున అనిరుద్ది ఇంటర్మీడియట్ అయిపోయి అనిరుద్ధ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాడు నా కొడుకుని నా దగ్గరికి పంపించు హీదట్ నేనే చూసుకుంటాను అంది శకుంతల ఎవరు అమ్మ ఎవరు కొడుకు నేనెప్పుడు నిన్న అలా అనుకోలేదు నీకు అంత సినిమా లేదు నేను నీ దగ్గరకు వచ్చి అస్సలు చదువుకోను అదిగో వాడున్నాడుగా ఎందుకు పనికి రాకుండా పనికి మాల విధవలా తయారు చేసుకున్నావుగా మళ్ళీ నన్ను కూడా రమ్మనమని నాకు ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు నేను ఇక్కడే అమ్మ దగ్గరే చదువుకుంటాను నాకు అమ్మ అయినా నాన్నైనా వీళ్లేనని చెప్పేసి ఫోన్ పెట్టేస్తే ఆ తర్వాత కౌశల్య ఫోన్ చేసి నా కొడుకుని నాకు దూరం చేశావని మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టావని చిన్నప్పుడు తీసుకెళ్లి పెంచుతున్నానని నా కొడుకుని నాకు కాకుండా చేసేసావని శకుంతల కటికి తిట్లు తిట్టేసింది కౌసల్యనే అన్ని తిట్లు తిట్టినా కౌశల్యం కూడా శకుంతల అరుపులు మాటలు తిట్లు శాపనార్థాలు తన కొత్త కాదు కాబట్టి విని వదిలిపడేసింది ఆ తర్వాత శకుంతలకి ఉన్న దురలవాట్లు ఒకటి రెండు కాదు శకుంతల ఈ వయసులో కూడా అసభ్యంగా అశ్లీలంగా ఉండేటటువంటి బట్టలేసుకోవటం దానికి తోడు కూతుళ్ళిద్దరిని కూడా విచ్చలు విడిగా పెంచడం కూతుళ్ళిద్దరినీ కూడా తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్టుగా శకుంతల ఇక తన నగలకి తోడు బీరువాలకి బీరువాలే నగలు నింపేసి లాకర్లకి లాకర్లే నగలు నింపేసింది మూడేసి వడ్డాణాలు నెక్లెస్ల సెట్లు ఇంట్లో క్యాషువల్గా వేసుకోవడానికి డైమండ్ సెట్లు చేయించుకుని కూతుళ్ళకి కూతుళ్ళకి చేయించి అవి కాక లాకర్ల నిండా తొక్కి పడేసిందే ఆస్తి మొత్తం తన చేతిలోనే ఉంది రాజశేఖర్ కార్డు అరవింద్ కార్డు తన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇంటిల పాది తన చెప్పు చేతల్లోనే ఉంటారు కాబట్టి శకుంతల ఆడింది ఆట పాడింది పాట ఇంట్లో చివరికి మొగుడు కొడుకు అన్నం తినటానికి కూడా వీలుండదు అందరూ తినేంతవరకు రాజశేఖర్ అరవింద్ అన్నాలు తినటానికి వీలు లేదు ఒకవేళ తిన్నా వాళ్ళకి స్పెషల్ ఫుడ్లు రెడీ చేయించొద్ది వంట వాళ్ళతో శకుంతల అదేంటంటే అన్నం వార్చినటువంటి గంజిలో ఇద్దరికి చెరక కప్పు అన్నాన్ని వేసేసి దాంట్లో చిటికెడంత ఉప్పు వేసి రాజశేఖర్కి అరవింద్కి అదే మధ్యాహ్న భోజనం కింద రాత్రి భోజనం కింద ఇమ్మను చెప్పేది ఇక ఉదయం బ్రేక్ఫాస్ట్ల కింద అలాగే రాత్రి బ్రేక్ఫాస్ట్ల కింద రాత్రి డి అన్నర్ కింద వాళ్ళకి పెట్టేది ఏంటంటే రేషన్ బియ్యం వస్తాయి కాబట్టి ఆ రేషన్ బియ్యంతో రవ్వ పట్టించేసి ఆ రవ్వతో ప్రతిరోజు కూడా ఉదయం పూట చిన్న పిల్లలకి సంవత్సరం పిల్లలకి పెట్టినంత ఉప్మా పొద్దున పూటే చేయించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టించి రాత్రిపూట కూడా వేడి చేయించి తండ్రి కొడుకులు ఇద్దరికి పెట్టించేది అంతకుమించి వాళ్ళు ఏది ఆశించకూడదు వాళ్ళకి ఏది పెట్టరు అమ్మ కూతుళ్ళు మాత్రం దున్నపోతులు తిన్నట్టుగా ఎగిరేవి పాకేవి గెంతేవి ఈదేవి అన్నీ తింటారు కూర్చొని రాక్షసులు తిన్నట్టు శకుంతల దానికి తోడు కూతుళ్ళకి బికినీలు వేసుకొని మగపిల్లలతో కలిసి స్విమ్మింగ్లు చేయటం క్లబ్బులకు వెళ్ళటం పబ్బులకు వెళ్ళటం బ్యూటీ పార్లర్లకు వెళ్ళటం విచ్చలవిడి కల్చర్లు నేర్పించేసి తను కూడా పిల్లలతో పాటు స్లీవ్లెస్ డ్రెస్సులు మినీలు మిడ్డీలు వేసుకుని ఇక గోవాలని దానికి తోడు ఆ ట్రిప్పులని ఈ ట్రిప్పులని నెల రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు కూతుళ్ళు తీసుకుని వెళ్ళి విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటుంది దానికి తోడు శకుంతల శకుంతల కూతుళ్ళు ఇద్దరు కలిసి కూర్చోండి ప్రతిరోజు రాత్రిపూట ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని ఒక చేతిలో మందు గ్లాస్ పట్టుకొని మందేస్తూ ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ అశ్లీల దృశ్యాల గురించి మాట్లాడుకుంటూ సిగరెట్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళకొకళ్ళు పెద్ద పెద్ద సౌండ్లతో మ్యూజిక్లు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఆ ఇంటి గురించి ఆ ఇంట్లో మనుషుల గురించి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలిసి చీత్ అన్న వాళ్ళే తప్ప ఇదేవి కొంప ఇదే సంసారం ఇదే మనుషులు అనుకునే వాళ్ళు చూసిన వాళ్ళంతా రాజశేఖర్ అరవింద్ మాత్రం కింద కనీసం ఫ్యాన్ కూడా లేని స్టోర్ రూములు లాంటి గదుల్లో పడుండి నిద్రపోతూ ఉండేవాళ్ళు శకుంతల శకుంతల కూతుళ్ళు మాత్రం ఏసీ గదుల్లో పట్టుపరుపులు మీద పడుకొని ఉండేవాళ్ళు ఇదేంటని రాజశేఖర్ నోరెత్తి ఏ రోజు మాట్లాడలేకపోయేవాడు ఇక అరవింద్ సంగతి చెప్పనే అక్కర్లేదు వాళ్ళ జీవితాలు ఇలా గడిచిపోతూ ఉండగా శకుంతల కోటిన్నర కట్నాన్ని డిమాండ్ చేస్తూ అరవింద్కి సంబంధాలు తీసినమని పెళ్ళిళ్ళ పేరైన శకుంతల హిస్టరీ తెలిసి శకుంతల కూతుళ్ళ హిస్టరీ తెలిసి దట్టు శకుంతల కూతుళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి ఇంట్లోనే కూర్చుని మాకు సరైన మగతనం ఉన్న బాహుబలి లాంటి మగాళ్ళు దొరికితే తప్ప పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పడంతో శకుంతల కూతుళ్ళకి తర్వాత చేయొచ్చు ముందు కోటిన్నర కట్నం తెచ్చే సంబంధం తెమ్మను మంది దాంతో పిల్లాడిని చూసి పిల్లాడి మంచితనాన్ని చూసి ఉద్యోగాన్ని చూసి చదువుని చూసి సంబంధాలు వస్తున్నాయి కానీ వచ్చిన వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళై వాళ్ళకి తెలివితేటలు ఉండి వాళ్ళకి జ్ఞానం ఉండి అమ్మా నాన్నలు ఏది పెట్టుకోవాలన్నా ఆడపిల్లలకు పెట్టుకుంటామంటున్నారు కొంతమంది కొంతమంది మా పిల్లలు ఉద్యోగాలు మానరని కొంతమంది మా పిల్లలకు అసలు మేము కట్నాలే ఇవ్వదలచలేదని మేం కట్నాలకి ఎగనిస్టని ఇలా రకరకాల సంబంధాలు వస్తున్నాయి ఒకవైపున అరవింద్గా వయసు ముదిరిపోతోంది దాంతో రాజశేఖర్కి భయం పట్టుకుంది భయం పట్టుకున్న రాజశేఖర్కి ఒక రోజున కూర్చొని ఆలోచించుకుంటుంటే అరవింద్ వైపు చూస్తూ ఒక ఆలోచన తడుక్కున మెరిసింది అదేంటంటే జగన్మోహన్ రావు బతుకున్న రోజుల్లో ఒకసారి అతనికి పెద్ద కూతురు తనకి పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఒక మాట అన్నాడు రాజశేఖర్ నా పెద్ద కొడుకు నీ పెద్ద కూతురు కన్నా పెద్దోడు కాబట్టి నా ఇంటికి నీ కో కూతుర్ని కోడలుగా చెయ్యరా అని అడిగితే ఏమోలే రాసుంటే ఎవరం తప్పించగలం దేవుడే కనుక రాస్తే అలాగే కనుక రాసుంటే స్నేహితులం వియంకులం అవచ్చులే అని ఆ మాటను పట్టుకొని రాజశేఖరు ఇక ఇదే అదననుకొని ఎటు అమ్మాయికి చదువు ఉద్యోగం చేస్తుందని తెలుసు కాబట్టి ఇక ఎలాగైనా సరే వెళ్ళి వాళ్ళని ఒప్పించాలి అనుకున్నాడు అనుకుందే తడవుగా ముందు ఒప్పించాలి అనుకున్నాడు పిల్లాడిని ఒప్పించాలి అనుకుని అరవింద్ దగ్గరకు వచ్చి అరవింద్ని పెళ్ళి చేసుకోవట్రా అంటే ఎందుకు నాన్న ఒక ఆడపిల్లని చేసుకుని ఇంటికి తీసుకొచ్చి అమ్మ కింద చిత్రహింసలు చెల్లెళ్ళ కింద చిత్రహింసలు పడుతూ నేను అనుభవించే నరకం చాలదని ఇంకొక ఆడపిల్ల గొంతు కోసి ఈ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని సప్తమహా నరకాలు పెట్టమంటావా ఆ భగవంతుడు కూడా ఇక క్షమించడు నాన్న అంత పాపానికి నేను ఒడికట్టలేను అనేసాడు అరవింద్ దాంతో నా మీద ఒట్టే అన్నాడు రాజశేఖర్ నువ్వున్నా పోయినా నేను మాత్రం ఆ మాట తప్పలేను అందుకే కాలేజీలో కొన్ని వందల మంది అమ్మాయిలు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చి వాళ్ళ చితి వాళ్లే పేర్చుకోవటం ఎందుకని అందరిని రిజెక్ట్ చేసుకుంటా వచ్చాను చివరికి ఆఫీసులో ఎంతమంది చెప్పినా వాళ్ళని కాదనుకుంటూ వస్తున్నాను నేనన్నాడు అరవింద్ దాంతో ముందైతే నేను చెప్పిన మాట విని నా స్నేహితుడు కూతురు పెళ్లి సంబంధం ఉంది నువ్వు చూడటానికి నా ఇమ్మటి రా తర్వాత ఆలోచిద్దామన్నాడు నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న అమ్మకు తెలిస్తే ఇప్పుడు ఊరుకోదు అనేసాడు అరవింద్ అన్నీ మీ అమ్మకు చెప్తాను లేరా తర్వాత నేను నువ్వైతే ముందు రమ్మనమన్నాడు రాజశేఖర్ ఈ లోపు అరవింద్ని రేపు శనివారం వెళదామని ఆలోపే రాజశేఖర్ ఇటు నుంచి అటు సుభద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సుభద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రావు బతుకున్నప్పుడు ఇలా మాటిచ్చి పుచ్చుకున్నామని పెద్దమ్మాయి మిత్రవిందని మా అబ్బాయి అరవింద్కి ఇచ్చి చేయమనమని మా అబ్బాయి చాలా మంచోడని మెతకని మా అబ్బాయి బాగుంటాడని రేపు తీసుకొస్తానని మీకు మా అబ్బాయి ఖచ్చితంగా నచ్చుతాడని నాకున్న స్థిరచరాస్తులన్నీ మీకు తెలుసని అన్ని విషయాల గురించి చెప్పుకొచ్చాడు సుభద్రకు కానీ భానుమతికి కానీ తెలియని విషయం ఏంటంటే అసలు శకుంతల క్యారెక్టర్ శకుంతల బుద్ధి ఎలాంటిదనేది పాపం వాళ్ళకి తెలియదు దాంతో ఇక అరవింద్ని తీసుకొని వెళ్ళాడు రాజశేఖర్ తీసుకొని వెళితే అమ్మాయి అబ్బాయి ఒకరిని చూసుకున్నారు చూసుకున్న తర్వాత అరవై అరవింద్కి మిత్రవింద నచ్చింది కానీ అంత అమాయకంగా ఉన్న ఆడపిల్ల గొంతు నిలువునా కోసే తన తల్లి కింద బానిసని చేసి వాళ్ళ జీవితాలనే పతనం చేయకూడదు అనుకుని అరవింద్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు దాంతో అక్కడే ఉన్నటువంటి వరుణ్ మాట్లాడవేంటి నువ్వు ఫ్రీగా ఉండు ఎందుకు కంజెస్టెడ్గా ఉంటున్నావు ఫీల్ లైక్ యువర్ హోమ్ ఎందుకు మేమేమైనా జైల్లో పెట్టామో ఏంటి నిన్ను ఎందుకు అలా ఉన్నావు అక్క ఫ్రీగా మాట్లాడుకోండి మా అక్క అంటే ఎటు స్వతహాగానే మెతక నువ్వు అంత పెద్ద ఎమ్మెల్సీలు చేస్తున్నావు డబుల్ పీజీ చేసావు అలాంటిది నువ్వు ఇంత సాఫ్ట్గా ఉంటే ఎలా అన్నాడు అంటే వాడు స్వతహాగానే మెతకేలేరా అని చెప్పాడు రాజశేఖర్ ఆ తర్వాత అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి నచ్చిన తర్వాత ఇక వరుణ్ వాళ్ళు అరవింద అలాగే అక్కడున్న సుభద్ర భానుమతి కూడా పిల్లాడు బాగున్నాడు చదువు సంజలు బాగున్నాయి ఒక మంచి రోజు చూసి మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు వాకిలి అన్నీ చూసి ఒకసారి మీ భార్యను ఇంతవరకు నువ్వు చూపించలేదు కదరా అబ్బాయి ఒకసారి మీ ఆవిడని కూడా చూసి నీకు ఇంకా కూతుళ్ళు కొడుకు కూడా ఉన్నాడని విన్నాను వాళ్ళందరిని కూడా ఒకసారి కలిసి మాట్లాడి అప్పుడు మిగతా విషయాలు ఆలోచించుకుందాంలే తొందరే ఉంది అనేసింది భానుమతి దాంతో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అరవింద్ చచ్చననే మిత్రవిందని పెళ్లి చేసుకోనని చెప్తే రాజశేఖరు లక్షబద్దాలు ఆడైనా కోటి ఆడైనా వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందిరా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి నువ్వు అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయిని నువ్వు చేసుకోనని ప్రేమించిన ఆడపిల్లను కాదని దుఃఖపరచడం ఎంతవరకు న్యాయం అని కొడుకును గుడికి తీసుకొచ్చి దేవుడి నెత్తి మీద చేపెట్టి నువ్వు కాదంటే దేవుడి మీద ఒట్టే ఇక మాట్లాడటానికి వీల్లేదు ఈ విషయాలేమి ఇప్పుడు మెమ్మకేం తెలియకూడదు అని చెప్పాడు నాన్న నువ్వు మహాపాపం చేస్తున్నావంటే కాదు న్యాయం చేస్తున్నాను అన్నాడు రాజశేఖర్ దాంతో ఆ అమ్మాయికి తండ్రి లేడరా వాడని నా ప్రాణ స్నేహితుడు మనం వాళ్ళ జీవితాలని కుటుంబాలని ఎటు ఆదుకోలేం కానీ ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే నేను తండ్రిగా నువ్వు భర్తగా ఆ అమ్మాయికి అన్నీ ఇవ్వగలమని అన్నాడు రాజశేఖర్ దాంతో ఇక అరవింద్ ఏమీ మాట్లాడలేకపోయాడు శకుంతలకి గోవాలో పెద్ద కార్నివాల్ జరుగుతోందని దానికి శకుంతలకి శకుంతల కూతులు ఇద్దరికి కూడా పాసులు వచ్చినాయి ఏ రాజశేఖర్ ఒరై నేను అమ్మాయిలిద్దరిని తీసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రిప్కి వెళుతున్నాను రా అంది శకుంతల ఓ ఎస్ ఎలమని దరిద్రం వదిలిపోయింది అనుకున్నాడు రాజశేఖరం ఏంటి అంత ఆనందపడిపోతున్నావు అంది శకుంతల అబ్బాయి ఏం లేదు నువ్వు ఎప్పుడు వెళ్తావుగా కొత్త ఉంది అన్నాడు ఆయన చిచ్చి వెదవు బతుకు వేస్ట్ ఫెలో నిన్ను ఫాదర్ అని చెప్పుకోవాలంటే నా అసహ్యం వేస్తుంది నువ్వు నీ లుక్స్ చిచ్చి రాయల్గా రోజు సూట్ వేసుకొని తిరగమంటే ఇంట్లో కూడా అలా ఉండవు చీప్ ఫెలో అన్నారు కూతుళ్ళు ఈ నాకే అనే విషయం మర్చిపోతాయి అనుకున్నాడు రాజశేఖర శకుంతల కూతుళ్ళని తీసుకొని బాయ్ బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిందే తడవుగా వెంటనే రాజశేఖరు భానుమతి వాళ్ళ ఫోన్ చేసి రమ్మనమని చెప్పాడు వచ్చేసరికి అరవింద్ రాజశేఖరు ఈ పని వాళ్ళే ఉన్నారు ఇంట్లో ఇల్లంతా తిప్పి చూపించుకొచ్చాడు రాజశేఖరు మరి ఇంతకీ నీ పెళ్ళాం నీ కూతుళ్ళు లేరి నీ చిన్న కొడుకేడి అని అడిగారు అడిగేసరికి చిన్నబ్బాయి హాస్టల్లో ఉంటున్నాడు వాడికి ఎగ్జామ్స్ ఇంజనీరింగ్కి వచ్చాడు ఇదిగో నీ చిన్న మనవరాలతో పాటే అత్తయ్య అక్కడే చదువు వాడు వేరే చోట చదువుకుంటున్నాడు అయితే వాడు ప్రశాంతంగా అక్కడే ఉంటున్నాడు కదా అని చెప్పి మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు అక్కడ వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పి ఎగ్జామ్స్ టైంలో వాడిని లేదు ఇహ మా అమ్మాయి మా ఆవిడ విషయానికి మా అమ్మాయిల విషయానికి వస్తే మా అబ్బాయికి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కరెక్ట్గా ఇంకొక ఐదు రోజుల్లో వాడికి ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వస్తాయి జ్యోతిష్కులు వాడికి ఇరవై ఎనిమిదో సంవత్సరంలోనే వివాహం చేయాలని లేకపోతే గండం ఉందని చెప్పారు అందుకని ఎప్పుడో మా ఆవిడ వాడు పుట్టగానే మొక్కు మొక్కుకుంది ఇదిగో తిరుద్దాం అదిగో తిరుద్దాం అనే లోపు బాధ్యతల్లో పడి తను మర్చిపోయింది నేను మర్చిపోయాను దాంతో ఇక గబగబా ఆడపిల్లల్ని తీసుకొని అన్నయ్య కోసం మేము కాళ్ళ నడకన తిరుపతి కొండెక్కుతామని నా కూతుళ్ళు మొక్కుకున్నారంట అందుకని చెప్పి కూతుళ్ళు ఇద్దరిని తీసుకొని మా ఆవిడ ఆ మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళిపోయింది నొచ్చేలోగానే వివాహం జరిపించాలి లేదంటే కనుక కీడు ఏర్పడుద్ది అని చెప్పాడు రాజశేఖర్ అదేంటి తల్లి లేకుండా పిల్లోడు పెళ్లి చేయటం ఏంట్రా అంది భానుమతి నా భార్యకి ఇష్టమేనని చెప్పాను కదా నేను అన్నాడు రాజశేఖరు ఏంటో నువ్వేంటో నీ మాటలేంటో ఈ మిడిమేళమేంటో వెళ్ళైనా చావైనా పది మందికి తెలిసేలా చేయాలంటారు అంత హడావిడి పడుతున్నావు ఎందుకు మా వైపు మీ వైపు కలిపి ఐదారు వేల మంది చుట్టాలు వస్తారైతే అందు ఇప్పుడు అంత టైం లేదు కదా కాబట్టి ఉన్నంతవరకు చుట్టాలను పిలిచి లేదంటే డ్ మ్యారేజ్ గుళ్ళో పెళ్ళో చేద్దామా అన్నాడు రాషస్ చెస్ మొయ్ అంత అవసరం మాకేమొచ్చింది మా మనవరాలు ఏమన్నా దిక్కువతి లేకుండా ఉందనుకుంటున్నావా ఏంటి మా అమ్మాయి ఉద్యోగం చేసే చోట నా మనవరాలు అందరితో స్నేహంగా ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్ వస్తారు నా మనవడి ఫ్రెండ్స్ వస్తారు నా చిన్న మనవరాలి ఫ్రెండ్స్ వస్తారు నా పుట్టింటి వైపు చుట్టాలు వస్తారు మా ఆయన తరపు చుట్టాలు వస్తారు ఇక మా కోడలి వైపు వాళ్ళంటే ఎటు మా కోడలిని మా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని వాళ్ళు వెలివేసి కలుపుకోలేదనుకో మిగతా వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు మాకు నోటి మంచితనం ఉందలే ఊరు ఊరంతా మా చుట్టాలు బంధువులే మేము పిలుసుకుంటాములే నువ్వు కూడా నన్ను పిలుసుకోవాలంటే పిలుసుకోమనేసరికి రాజశేఖర్ ఇంకా ఎక్కువ ఆగితే అనుమానం వచ్చుద్దని రాజశేఖర్ ఆఫీసులో వాళ్ళని అరవింద్ ఆఫీసులో వాళ్ళని పిలవమని చెప్పాడు అంతమందిని పిలిచిన రాజశేఖర్ వాళ్ళు వచ్చింది రెండు వందల మంది ఇక ఒకవైపున బామ్మ భానుమతి మాత్రం ఒక ఎనిమిది వందల మంది జనాన్ని పోగు చేసింది మొత్తం కలిపి పెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేసి ఇక నిశ్చితార్థం కూడా లేకుండా డైరెక్ట్గా అరవింద్కి మిత్రవిందకి పెళ్లి జరిపించేశారు అయిపోగానే అరవింద్ వాళ్ళని అత్తగారింటికి వెళ్ళటానికి ఎటు శకుంతలు లేదు కాబట్టి పుట్టింటికి తీసుకెళ్తే రాజశేఖర్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయి భారీగా శోభనం గదిని రెడీ చేయించి ఇమీడియట్గా ముందు మూడు నిద్రలు చేయించేశాడు అరవింద్తో మిత్రవిందతో అలా అయిపోయిన తర్వాత అమ్మాయికి చీరలని సారెలని వాళ్ళు పెట్టాల్సినటువంటి నగలని దానికి తోడు పిల్లకి పంపించాల్సిన యార్నాలని అన్నీ కూడా రెడీ చేసి ఇక మొత్తానికి అక్క బావ వెళుతున్నారు నాన్న నువ్వే తీసుకెళ్ళి దించినారా అని వరుణ్కి చెప్తే మూడు కారుల్లో బయలుదేరారు ఒక కారులో వరుణ్ ఒక కారులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక కారులో ముందే రాజశేఖరు అలాగే వెనక ఇంకొక కారులో అరవింద అన్న నువ్వే అన్నీ ఎలా తీసుకెళ్తావని కొన్ని బిందెలు అవి తను కూడా కారులో పెట్టుకుని చీరలు సారెలు అక్క బట్టలు అన్నీ కలిపి పెట్టుకొని తీసుకుని వెళ్ళింది వెళ్ళే కి అప్పటికే శకుంతల రాజశేఖర్కి ఫోన్ చేసి ఒరే రాజశేఖర్ ఎక్కడ చచ్చావురా నేను పిల్లలు వచ్చాము ఇంతకీ నీ పెద్ద కొడుకు ఎక్కడ చచ్చాడు అని అడిగితే వచ్చే వచ్చే వస్తాను నా దగ్గరలోనే ఉన్నానన్నాడు దగ్గరలోనే ఉన్నాననే పాటికి రాజశేఖర్ చస్తా బతుకుతా చెమట్లు కక్కుకుంటా ఇప్పుడేం యుద్ధం చలామణి చేసేస్తుందో అని గబగబా ఇంటి ముందు దిగేసరికి శకుంతల అప్పటికే దిగి అప్పటికే సెవెన్ పీసెస్ నైటీలో టూ పీసెస్ వేసుకుని కూతుళ్ళు కూడా వేసుకుని కాలు మీద కాలు వేసుకుని టీవీలు చూస్తున్నారు ఈ మొందేకుంటూ సిగరేట్ అక్కడికి వచ్చిన రాజశేఖర్ దడెత్తిపోతుంది రాజశేఖర్కి ఇక అరవింద్ మిత్రవిందని తీసుకొని దిగితే ఏంటి వీడు వీడు ఎక్స్ట్రాలు ఇంత వస్తే ఎక్స్ట్రా క్యాండిడేట్ అంటే నీ కొడుకు భార్య నీ నీకు ఇంటికి కాళ్ళు నాకు కాళ్ళు అని చెప్పుకొచ్చేశాడు రాజశేఖర్ దాంతో శకుంతల లేచి రాజశేఖర్ని కాలుతో ఎగ్ చంపలు 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 వాయించి రాస్కెల్ ఈడియట్స్ స్కౌండ్రల్ ఎవరిని పెళ్ళి చేసావు ఎవరిష్ట ప్రకారం పెళ్లి చేసావు కొట్టింది మిత్రవిందని కూడా కొట్టబోతే ఎవర్రా ఇది కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ది లో క్లాస్ది చీప్ది నేను కోటిన్నర కట్నం ఎక్స్పెక్ట్ చేశాను అసలు నీ అమ్మెవడే నీ అబ్బావడే అసలు ఎవడికి పుట్టావే నువ్వు ఎంత కట్నం తెచ్చావే నువ్వెంత నీ బతుకెంత అసలు నీ హిస్టరీ ఏంటి నీ పుట్టుపూర్వత్రాలు ఏంటి అని శకుంతల వాళ్ళు నోటికొచ్చినట్టు చించుకుంటుంటే శకుంతల కూతుళ్ళు కూడా హౌ చీప్ అబౌట్ యూ అని రాజశేఖర్ని పచ్చి బూతులు ఇంగ్లీష్లో ఎత్తుకొని తిట్టడం మొదలుపెట్టి అరవిందని శకుంతల కొట్టబోయి మిత్రమీందను కొట్టబోతే అరవింద్ అడ్డొచ్చాడు ఈలోపు వరుణ్ అరవింద కారులో నుంచి దిగి అక్కడ ఉన్న చీరాసార్లన్నీ అక్కడ పెట్టి వరుణ్ వచ్చి నుంచొని హలో 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 నీకు సంస్కారం లేదని నీ బాడీకి తెలుస్తూనే ఉంది మాటలు హద్దుల్లో రావాలి లేదంటే నా సంగతి నీకు బాగా తెలియదంటే నువ్వెవడరా ఎక్స్ట్రా క్యాండిడేటు అంటే ఆమె మా అక్క నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మర్యాదగా ఉండదు నువ్వేంటి మీ అమ్మ మాట్లాడుతుంటే నోరు మూసుకొని నుంచుంటావు అని అడిగాడు ఈ ఈలోపే అరవింద ఫోన్ చేసి నానమ్మ అమ్మ రండి ఇక్కడ గొడవ జరుగుతుందనేప్పటికి వాళ్ళు వచ్చేశారు ఎవరే నువ్వు ఏంటి ఇచ్చించుకోవటం అని అడిగింది భానుమతి అడిగితే ఏ ముసల్దాన యవత్తువే నువ్వు కోటిన్నర కట్నం ఎక్స్పెక్ట్ చేశాను నా కొడుక్కి వంద కాసులు బంగారం ఎక్స్పెక్ట్ చేశాను ఒక సైటు కారు ఎక్స్పెక్ట్ చేశాను నా కూతుళ్ళకి ఆడపడుచు కట్నాలు నాకు అత్తగారి లాంఛనాలు ఎక్స్పెక్ట్ చేశాను తేరగా ఉన్నాం కదా నేను ఊరెళ్ళానని నా కొడుకు అందంగా ఉన్నాడు మనకమాలు మాకు బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నాయని ఎరవేసి నా కొడుకుని వల్ల వేసుకుని నేను వచ్చేలోపే వీడెటూ పనికిమాలిన చవట వాజమ్మ వేస్టేలో కాబట్టి రాజశేఖర్ గాడు ఆ అరవింద్ గారిని మాయచేసి బుట్లో వేసుకుని నీ మనవరాల్ని పెళ్లికి ముందే వాడితో పాటు ఏ టు జెడ్ అన్నీ చేయించేసి మెళ్ళో తాళి వేయించేస్తే అది పెళ్ళని నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా ఏంటే నీ కోడల్ని కూడా అలాగే నీ కొడుకు చేసుకున్నాడా నిన్ను నీ మొగుడు అలాగే చేసుకున్నాడా ఇంకో మనవరాలికి ఎన్నో భాషలు చేయించావే నీ మనవడితో కూడా మెయిల్ ప్రాస్ట్యూషన్లు చేయిస్తున్నావా అంది శకుంతల దాంతో శకుంతల్ని రెండు దవళ్ళు వాయించేసింది భానుమతి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి నువ్వెంత నీ బతికేంతే నీకున్నదంతా మాకున్న దాని ముందు మాకెంత ఉందో నీకు తెలుసా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు బతికున్నంత కాలం నువ్వు సచ్చిందాక నీ కొడుకు నా మనవరాలని తీసుకొని వేరు కాపురం వచ్చిందాక వాళ్ళ బతుకులు వాళ్ళు బతికిందాక రూపాయి ఆస్తి కూడా నా మనవరాలికి నేను పెట్టను దాని ఒంటి మీద ఉన్న నగల మినహా గ్రామ బంగారం కూడా ఎక్స్ట్రా ఇచ్చే ప్రసక్తే లేదు అయినా అసలు ఇవన్నీ అనవసరం ఇదంతా పడుతూ ఎందుకు ఉండాలి నానమ్మ ఇక్కడ అన్నాడు వరుణ్ నిజమే కదా వచ్చేయమ్మా నువ్వు మన ఇంటికి వచ్చేసే చేసిన మూడు రోజులు కాపురం చాలులే అంది సుభద్ర కూడా పదక్క వెళ్ళిపోదామంది అరవింద అయితే వద్దు నేను రాను ఉంటానులే అంది అరవింద్ గట్టిగా మిత్రవింద పట్టుకున్నాడు దాంతో నేను మేనేజ్ చేసుకుంటానులే నానమ్మ అంటే వద్దమ్మా ఇలాంటి పాపిష్టి దాని కింద డబ్బు పిసాచి కింద నువ్వు ఉండలేవురా తల్లి అని చెప్తే ఎంత పొగడే మీకు ఎంత కండకావరమే మీకు నీ మనవరాలికి నేను బతుకుండగా డబ్బులు ఇవ్వవా నేను పోతేనే డబ్బులు ఆస్తులు పంచుతావా నువ్వు అంటే అరవింద్ దగ్గరికి వెళ్ళి సుభద్ర నీకు ఉద్యోగం ఉంది నీకు మంచి ప్యాకేజ్ వస్తుంది శాలరీ వస్తుంది అనేలోపు వరుణ్ వేరు కాపురం పెట్టుకోవచ్చు కదా బావా అక్కను తీసుకెళ్ళి ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు మీ లైఫ్ మీరు లీడ్ చేయలేరా ఎందుకు ఉండాలి నువ్వు ఇక్కడే ఈవెడి కింద నీకు అంత ఏంటి అని అడిగింది అరవింద్ కూడా ఇలా నా కొడుకుని నాకు దూరం చేసి పెళ్ళవగానే వేరు చేయాలని చూస్తున్నాను రటే నీ మనవరాలు కాలు పెట్టగానే దరిద్రం పట్టింది నా ఇంట్లో అని శకుంతల ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనన్న మాట పొల్లు పోదే నువ్వు బతుకున్నంత కాలం మాత్రం నేను రూపాయి ఆస్తి పెట్టే క్వశ్చనే లేదు అంటే ఒకవైపున రాజశేఖరు నేను జాగ్రత్తగా చూసుకుంటానంటే స్నేహితుడిని మా ఇంటికి వచ్చావన్నయ్య నువ్వు నీ స్నేహితుడికి ద్రోహం చేసేగా నోట్లో నాలుక లేని నా పెద్ద కూతుర్ని ఇలాంటి రాబందుల మధ్య ముసళ్ళ మధ్యకి తీసుకొచ్చేసావని సుభద్ర వెక్కి వెక్కి ఏడ్చింది యాడవకమ్మ అని భానుమతి ఉరై స్నేహితుడంటే ఏంటో తెలియదు పైసా ఆపదలో ఆదుకునేవాడు నా కొడుకు ఏ రోజున్నా నీ దగ్గర నుంచి ఒక్క పైసా ఆశించాడట్రా చచ్చని వాడి ఆత్మ కూడా క్షోభించేలా చేసావు నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాటి గతులు కుక్కలు కూడా పడవు చూసుకో రే నా మనవరాలు ఉసురు తగిలే ఎంతకింత అనుభవిస్తావురా నువ్వు అయినా పెళ్ళాం కింద చాలని వెదవ్వే అది కొడితే పడుతున్నావు తిడితే పడుతున్నావు నీది ఒక బతికేనట్రా అంటే అంటే ఏంటే మగాళ్ళని ఎదురు తిరగమని చెప్తున్నారా మాకు అన్నీ శకుంతల ఆ మాటకి ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అనేసరికి ఏదో నాలుగొట్టు అంది శకుంతల అనేసరికి కొట్టడానికి భానుమతి ముందుకొస్తే యా మా అమ్మనే కొడతావా అని ఒకవైపున శ్రావ్య స్వప్న వస్తే వరుణ్ ఇద్దరిని రెండు చేతులు పట్టుకుంటే వదల్రా వదలరా వదల్రా రాక్షసుడా అని అప్పుడే శ్రావ్య వరుణ్ణి బాగా డీప్గా దగ్గరకు చూసింది వరుణ్కు ఉన్నటువంటి యాప్స్ వరుణ్కు ఉన్నటువంటి సిక్స్ ఫీట్ బాడీ దానికి తోడు సిక్స్ ప్యాక్ బాడీ చూసి ఫస్ట్ టైం మగాడంటే ఇలా ఉండాలి మగా టచ్ అంటే ఇలా ఉండాలి మగాడంటే అసలు ఒక ఫీల్ వచ్చేసింది శ్రావ్యకి వరుణ్ మీద అది ఎలా అంటే కామం అనుకోవాలో మోహం అనుకోవాలో వ్యామోహం అనుకోవాలో తెలియని స్టేజ్లో శ్రావ్య వరుణ్కి ఇక లొంగిపోయి ఈ క్షణమే అతను ఏం చేసినా కాదనకుండా అన్నీ అర్పించేయటానికి సిద్ధపడనంత కైపుగా అతను చూడటం మొదలుపెట్టింది ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి నానమ్మ నేను మేనేజ్ చేసుకుంటానని మిత్రవింద వాళ్ళందరినీ పంపించేసింది రోడ్డు మీద ఉండే బజారు కుక్కలు కాట్ల కుక్కల కన్నా హీనంగా అరవింద్ మిత్రవిందని లోపలికి రమ్మనమని శకుంతల ఆ తర్వాత ఏం చేయాలో ఎలా కోటిన్నర తెప్పించాలో నాకు బాగా తెలుసు కదా అని ఐడియా వేసుకొని మిత్ర మీద తీసుకొచ్చిన చీరాసార్లు అమ్మ కూతుళ్ళు పనిచేసుకున్నారు మిత్రవింద ఒంటి మీద ఉన్న నగలు ఒక్క తాళిబొట్టు మినహా మిగతా మొత్తం తెంచేసి శకుంతల తీసేసుకుంది మిత్రవింద చేతిలో ఐఫోన్ ఉంటే పెద్ద కూతురు శ్రావ్య లాగేసుకుంది ఇక మిత్రవిందను మీదను కూర్చోబెట్టి నువ్వేం చేస్తావు ఏం చదివావు ఏంటి డీటెయిల్స్ అడిగితే నాది బీటెక్ అయిపోయింది జాబ్ చేస్తున్నానంటే రేపటి నుంచి నువ్వు జాబ్కి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పేసింది ఇహ మీద నీ పెళ్ళ ఒంటి మీద నువ్వు చేయడానికి లేదని అరవింద్కి చెప్పేసింది అలా మొత్తానికి ఆ తెల్లారి నుంచి మిత్రవింద ని చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేసేసింది శకుంతల ఇంట్లో పనివాళ్ళు మొత్తాన్ని మాన్పిచ్చేసింది మాన్పిచ్చేసి ఇంట్లో బాత్రూములు కడగటం దగ్గర నుంచి వంట చేయటం వంటలు తోమటం బట్టలు ఉతకటం ఇల్లు ఉడవటం తడిగుడ్లు పెట్టడం డాబాలు కడగటం డ్యూప్లెక్స్ వెళ్ళా కాబట్టి చివరికి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి అన్నీ క్లీన్ చేసేది దా క్లీన్ చేయించేది దానికి తోడు అమ్మ కూతుళ్ళు ముగ్గురికి ప్రత్యేకమైన సేవలు చేయాలి మిత్రవింద వాళ్ళకి డబుల్ బాయిల్ ఆమ్లెట్లు వేయాలి స్టార్టర్స్ చేసి ఇవ్వాలి వాళ్ళకి కాళ్ళు తాళి రాత్రంతా నిద్రపోకుండా ఇక వదిన అని చూసుకోకుండా కాళ్ళతో తన్నేవాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కారణంతో కోడల్ని చచ్చిపోయేలాగా కొట్టేది శకుంతల ప్రత్యేకంగా ఎక్విప్మెంట్లు కొనుక్కొచ్చింది మిత్ర వింద కోసం ఒకరోజు బెల్టుతో ఒకరోజు రోకల బండతో ఒకరోజు రొట్టెల కర్రతో ఒకరోజు పప్పు గుత్తితో ఒకరోజున అట్ల పెనెంతో ఇలా ప్రతిరోజు రోజు ఒక్కొక్క దాంతో అసలు చచ్చిపోయేలాగా కొట్టడం మొదలుపెట్టింది దానికి తోడు భోజనం తిందామంటే భోజనం కరెక్ట్గా చిన్నపిల్లలకి ఉంచినట్టుగా ఒక కప్పుడు అన్నం ఉంచేదే ఆ కప్పుడు అన్నం తనే తింటుందా భర్తకే పెడుతుందా చివరికి తను తినకుండా పాపం అరవింద్ వచ్చి మిత్రవిందకి ఆ భోజనం తినిపించేవాడు ఆకలి అవుతుంది అని అడిగితే పేగులు తెగిపోయే అతనికి తర్వాత ఒక రోజున శకుంతల మిత్రవిందన పడేసి కొడుతుంటే నోట్లో నుంచి ముక్కుల్లోంచి రక్తం కారిపోతుంటే మిత్రవింద ఇక చచ్చిపోద్దేమో అనుకొని రాజశేఖరం అరవింద్ వచ్చి నన్ను కొట్టావు చావు చాలు తన కొడితే నేను ఊరుకోనని ఎదురు తిరిగిపోయాడు దాంతో ఏంటి రా మాటలు వస్తున్నాయి అని అవునులే నువ్వు ఆరింటికల్లా వచ్చి ఖాళీగా ఉంటున్నావు కదా ఆరింటి దగ్గర నుంచి రాత్రి పన్నెండింటి దాకా స్విగ్గీకి వెళ్ళి కొడుకుని ఎంత చదువు చదువుకొని కాలేజ్ టాపర్ని నేను స్విగ్గీకి వెళ్ళటం ఏంటి అని అడిగాడు అడిగేసరికి నువ్వు స్విగ్గీకి వెళ్ళి సంపాదించుకొస్తేనే ఇప్పుడు ఎక్స్ట్రా పర్సన్ వచ్చింది కదా కాబట్టి దానికి ముద్ద పెడతా లేదు నువ్వు వెళ్ళను అన్నావు అనుకో నువ్వు వెళ్ళేంత వరకు అన్నం నీళ్లు లేకుండా అలాగే ఉంటుంది అందే అక్కడికి అరవింద్ని మిత్రవింద వెళ్ళొద్దంటే రెండు రోజుల పాటు అరవింద్ వెళ్ళాల కానీ పచ్చి మంచినీళ్ళు కూడా శకుంతల మిత్రవిందకి ఇవ్వలేదు దాంతో ఇక అరవిందు చచ్చినట్టుగా అంత బతుకు బతికి ఇంటెనకాలు చచ్చినట్టుగా స్విగ్గీకి వెళ్ళటం మొదలు పెట్టాడు బయట నుంచి మిత్రవిందకి ఏదన్నా తెచ్చిపెట్టుకుందామన్నా ల్యాప్టాప్ బ్యాగులు ప్యాంటు జేబులు చివరికి షూలు కూడా చెక్ చేస్తుంది రాగానే శకుంతల దాంతో మిత్రవింద కడుపు నిండా తిండి తినకుండా కరెక్ట్గా రాత్రిపూట నాలుగే నాలుగు స్పూన్లన్న ఉంచుద్ది శకుంతల అది తనే తింటాడా ఆ అమ్మాయికి పెడతాడా ఆ నాలుగు స్పూన్లు ఆ అమ్మాయికి పెట్టేవాడు కొట్టి 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 వీళ్ళ హింసలు పడి 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 ఒకవైపున అమ్మ పెట్టే చాలువని కూతుళ్ళిద్దరూ మా ఇద్దరికి స్నానం చేయించని ఆ తర్వాత మా ఇద్దరికి బాడీ మసాజ్ చేయని స్పా చేయని హెయిర్ ప్యాక్లు వేయని మెనిక్యూర్లు చేయని పెడిక్యూర్లు చేయని మసాజులు చేయని చిత్ర హింసలు పెట్టి కాళ్ళతో తంతం తాగే తాగేవి చల్లగా ఉన్నాయని మొహం మీద కొట్టేవాడు వాళ్ళు వేడివేడి మొహం మీద కొట్టేవాళ్ళు గోడలకేసి వదని కొట్టేసేవాళ్ళు వెళ్తంటే పడేసే పడేసేవాళ్ళు ఇలా చిత్రహింసలు పెట్టి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు దాంతో ఇక ఈ చిత్రహింసలో పడలేక ప్రతిరోజు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేది రాత్రిపూటన్నా కాసేపు పడుకుందాం అనుకుంటే రాత్రంతా పడుకోకుండా శకుంతలకి శకుంతల కూతుళ్ళిద్దరికీ కాళ్ళొత్తుతూ కూర్చోవాలి దానికి తోడు అమ్మ కూతుళ్ళు కూర్చొని మందేస్తూ ఉంటే ఆ మందుకు పెగ్గు కలపవే అంటే నాకు చేత కాదంటే ఎందుకు చేత కాదే నీ అమ్మ నీ బాబుని ఇలా కాదా గ్రిప్పులో పెట్టింది అని అడిగేది శకుంతల మా అమ్మకి ఇవన్నీ చేత అయితే నా బొత్తుకి ఇలా ఎందుకుంటుందిలే అంది శకుంతల అంటే ఏంటి మేము నెరజానలు అంటున్నామా అని తాగే తాగే మందుబాటులు తల మీద పగలగొట్టేశారు ఇలా ఒకటి కాదు ప్రతిరోజు కారణం లేకుండా కొడుతూనే ఉండేవాళ్ళు కొడుతూనే ఉండేవాళ్ళు కొడుతూనే ఉండేవాళ్ళు ఇక అర మిత్రవిందని అయితే ఒక రోజున పిల్ల అసలు వెళ్ళిపోయి ఆరు నెలలు అయిపోయింది ఏమైందో తెలియట్లేదు సచ్చిందా బతికిందా ఏ విషయం అర్థం కావటం లేదో పిల్లల్ని చూసొస్తే పోద్ది అనుకొని ఇక కోడల్ని రమ్మనమంటే ఎటు రావట్లేదు దిగుల్లో కూరుకుపోయిందని మనవరాలు అని హాస్టల్ నుంచి ఇంజనీరింగ్ చదువుకునే పిల్ల ఇక్కడికి వచ్చింది ఇక అరవిందని తీసుకుని వరుణ్ణి తీసుకొని ఇక్కడికి వచ్చింది బామ్మ భానుమతి వచ్చేసరికి శకుంతల ఆయ్ బయటే నిలబడవే అంది బయట నిలబడవే అంటే చిత్రవింద వైపు చూసి పేగులు తెగిపోయినాయి వాళ్ళకే అంతఃపురంలో యువరాణిలాగా పెంచుకున్న పిల్ల మొహం నిండా వాతలు ఒళ్ళంతా వాతలు పెట్టిన గాయాలు చేతుల నిండా గాయాలు ఒళ్ళంతా ఇదైపోయి పిల్ల ఎముకలు గూడైపోయి అసలు బతుకుంటుందా చచ్చిపోద్దా తెలియని స్టేజ్కి వెళ్ళిపోతే మా అమ్మే ఏమైందే తల్లి నీకు ఈ పాపిష్టిది కొట్టిందంటే నిన్ను అంటే నే సావలేదుగా బతికే ఉందిగా నీ మనవరాలు అంతలోకే నీ మనవరాలు ఏమన్నా పోయిందా ఏంటే అంత అంది శకుంతల ఎవరైనా పోయేది ఎవరినే నువ్వు పంపేది అని ఒళ్ళు మండిపోయి భానుమతి శకుంతల జుట్టు పట్టుకొని పడేసి చెత్త రాగొట్టు వదిలిపెట్టింది అమ్మను కొడుతున్నారని అడ్డం వచ్చేసారు శ్రావ్య స్వప్న అడ్డం వచ్చేసరికి శ్రావ్యని వరుణ్ గట్టిగా పట్టుకుంటే అతని టచ్ని ఫీల్ అవుతూ శ్రావ్య తల్లిని కూడా మర్చిపోయి అలాగే నిలబడిపోయింది ఈ లోపు స్వప్న అడ్డం పడిపోతే స్వప్నని అరవింద గట్టిగా పట్టుకొని నాలుగు పీకులు పీకిందే మీ అమ్మకంటే జ్ఞానం లేదు మీకేం పుట్టిందే పొయ్యే కాలం అని అడిగింది అరవింద ఇక నా మనవరాలి మీద ఇంకోసారి చెయ్యేసి నా మనవరాలని కొట్టావంటే నీ కాళ్ళు చేతులు విరక్కొడతానంటే నువ్వు కోటిన్నర కట్నం ఇచ్చినా సరే ఇప్పుడు చెప్తున్నాను దాని శవం ఇంట్లోంచి బయటికి పంపి పోతే నీ గుండెల్లో మంటలు రగిలేలా చెయ్యకపోతే నువ్వు బతికుండగానే మానసికంగా కుళ్ళి కుంగి కృషించి నీ మనవడు నీ చిన్న మనవరాలు నీ కోడలు కుక్కచావు చచ్చి ఆస్తి మొత్తం నా పరం కాకపోతే నా పేరు శకుంతలే కాదు చూస్తా ఉండవే అందే రామ్మ వెళ్ళిపోదామంటే వద్దు నానమ్మ మీరు వెళ్ళండి నేను ఉంటానులే అంది మిత్రమేందా అయ్యో అక్క రమ్మనమంటే అంటే వద్దురా మీరు వెళ్ళండి అనేపాటికి రగిలిపోతున్న గుండెలతో తిరిగి వెళ్ళారు ఏమే నీ పుట్టింటి వాళ్ళు వచ్చి నన్ను కొడతంటే చూస్తా ఊరుకుంటావా అవునులే ఏం బతుకులే మీవి నేలబారు బతుకులు నేలబారు మనుషులు నీ అమ్మ నీ బాబుతో లేచిపోయి వచ్చే కదా నీ బాబుని చేసుకుంది తిరిగిపోతు జన్మలేమివి ఎక్కడెక్కడ మగాళ్ళు కనపడతారా ఉంటారని వలేసి వాళ్ళతో వీళ్ళతో తిరగటమేగా మీ పని నీ అమ్మ నీ బాబు పోయిన దగ్గర నుంచి ఎంతమందితో తిరిగిందో అసలు నిజంగా మీ ముగ్గురు మీ నాన్నకే పుట్టారంటే అని అడిగింది శకుంతల ఆ విషయం గురించి మా అమ్మని కాదు ముందు నిన్నే అడగాలి నీకు మామయ్యకి ముందే అందరికీ తెలుసు కదా ఇంతకీ నీ పిల్లల నలుగురు నీ ముగ్గురికే పుట్టారా నీకన్నా బరితగిచ్చి తిరుగుతుందా మా అమ్మ నీలాగా తప్ప తాగుతుందా మా అమ్మ అనేసరికి అమ్మ కూతుళ్ళు సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఇక మిత్రవింద నోట్లో కూడా పోయిపోతే మిత్రవింద గ్లాస్ తోసేసిందే మహాపతి వ్రతలాగా యాక్ట్ చేయకే నీకు నీ అమ్మకి ఆ ముసలిదానికి మందు అలవాటు లేదంటే మేము నమ్మవా ఏంటి అనేసింది శకుంతల మీ అంత చెడిపోయి వీధులకి ఎక్కిన రకాలమైతే మేము కాదులే అందే ఎదురు చెప్తావా అని చచ్చేటట్టుగా కొట్టి గ్యాస్ పొయ్యి వెలిగించి గ్యాస్ పొయ్యి మీద అట్ల కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టి కొట్టేసి ఆ తర్వాత ఇల్లు ఎగిరిపోయేలాగా మిత్రవింద అరిచి కింద పడి ఆ తర్వాత కత్తి తీసుకొని పరపరపర ఒళ్ళంతా కోసేసి వాటి మీద కారాలుద్దేసి కూతుళ్ళు ఇద్దరు మిత్రవింద వెక్కి వెక్కి ఏడుస్తుంటే పగలబడి నవ్వుకోవటం మొదలు ఆ తర్వాత మొహాన్ని తీసుకెళ్ళి గ్యాస్ పొయ్యికి దగ్గరలో పెట్టి తగలెట్టైనా తగలెట్టైనా కోటిని అరతేస్తావా తగలెట్టేనా తగలెట్టైనా అంటాం నవ్వుకోవటం అమ్మా కూతుళ్ళు భలే ఫన్నీగా ఉంది మమ్మీ రోజు ఇలాగే చేయవా దీన్ని ఇలాగే చేయవా అంటూ ఉండగా అరవింద్ అక్కడ వచ్చి మిత్రబిందన పట్టుకొని లాక్కెళ్ళిపోయి ఒళ్ళంతా మంటలు పుట్టిపోతుందని ఏడిస్తే గబగబా షవర్ ఆన్ చేసి బాత్రూంలో ఒక రెండు గంటల నుంచో పెట్టాడు మిత్రవింద ఒళ్ళంతా గాయాలే తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలాగా అంతఃపురంలో మహారాణిలాగా ఉండే అమ్మాయి ఒళ్ళంతా చూడటానికి వీలు కానట్టు ఎక్కడికక్కడ చేతులు వేళ్ళు తెగిపోయి వాతలు పెట్టి చూడటానికే భయం కలిగించే విధంగా అంత భయంకరమైన హింసలు పెట్టింది శకుంతల మిత్రవిందని కరెక్ట్గా అదే టైంలో శకుంతల ఎప్పుడు కూతుళ్ళని తీసుకొని బలాదూర్ గాలికి తిరగటానికి వెళ్ళినట్టుగా ఎయిటెక్సలు స్లీవ్లెస్ రాంగ్ లాంగ్ ఫ్రాకులు అవన్నీ కొనుక్కొని షార్ట్ ఫ్రాకులు కొనుక్కొని మినీలు మిడ్డీలు కొనుక్కొని కూతుళ్ళని తీసుకొని ఈసారి బ్యాంకాక్కి వెళ్ళింది అలా బ్యాంకాక్కి వెళ్ళేసరికి ఒక పదిహేను రోజులు శకుంతల లేదు అప్పుడు అరవింద్ మిత్రవింద మళ్ళీ శారీరకంగా దగ్గర అయారు దగ్గర అయ్యేసరికి మిత్రవింద గర్భవతి అయింది మిత్రవింద గర్భవతి అయ్యిందనే విషయం ఆ తర్వాత శకుంతల వచ్చాక తెలిసిందే తెలిసేసరికి అరవింద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా సంతోషపడిపోతే డాక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పనులు అవి చేయించవద్దతో అమ్మాయి చాలా వీక్గా ఉంది అని చెప్పి మరీ పంపించింది పిల్లలు లేరు ఏమీ లేరు అసలు దీనికి అబార్షన్ చేయించి పడేయమంటే నాకు ఇష్టం లేదు నాకు పిల్లలు కావాలి ఎందుకు చేయిస్తావు నువ్వు అబార్షను అని అడిగాడు అరవింద్ దాంతో ఆహా నిన్నగాహ మొన్న వచ్చిన వీడి పెళ్ళానికి కడుపు వచ్చిందనే పాటికి నీ కొడుకు నీ మీద లేకుండా పోయింది మమ్మీ లే పొద్దున ఇదే కన్ కంటిన్యూ అయిపోతే వాడి పెళ్ళాన్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు వాడు నీ చెప్పు చేతల్లో నీ చెప్పు కింద ఇంకా వాడు వాడి పెళ్ళ ఉండరు నువ్వు అనుకున్న కోటిన్నర డ్రీము అవ్వదు అది పోదు అది పోంది పుట్టింటికి వాళ్ళు డబ్బులు ఇవ్వరు వాళ్ళు డబ్బులు ఇవ్వనంతకాలం నువ్వు అన్నయ్యకి ఇంకో పెళ్లి వీడ డివోర్స్ ఇవ్వడు ఇంకా ఇంకా దానివేళ్ళు పిల్లలని కంటే పాతుకుపోతున్నాయి అని చెప్పారు కూతుళ్ళు దాంతో ఆహా అంత లెక్కన నేను దాని కళ ఫుల్ఫిల్ అవ్వనిస్తానా అని చెప్పి చివరికి కడుపుతో ఉన్న అమ్మాయికి కూడా నాలుగు స్పూన్లు అన్నవే ఉంచేది శకుంతల ఆకలేస్తుంది నీరసం వస్తుంది అని ఒళ్ళో ఒళ్ళోపడి మిత్రమింద వెక్కి వెక్కి ఏడ్చేది దాని మంచినీళ్ళు కనీసం పంచదార కలిపిన తాగిద్దామంటే అన్ని కబోర్డ్స్కి తాళాలు వేసేసుకునేది శకుంతల దాంతో పేగులు తెగిపోయి తెగ ఏడ్చేవాడు అరవింద్ కూడా మిత్రవిందతో ఒక రోజున మిత్రవిందని మర్యాదగా పదవే అబోర్షన్ చేయించుకుందు గానంటే నేను అస్సలు చేయించుకోనని తిరగబడిపోయింది దాంతో శకుంతల శకుంతల ఇద్దరు కూతుళ్ళు కలిసి హద్దు దాటేసి బెల్టులు తీసుకొని ఐరన్ రాడ్లు తీసుకొని మిత్రవింద పొట్ట మీద పొట్ట మీద కొట్టి నోట్లో నుంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చేలా తలకాయ పగలు కొట్టేసి అతి భయంకరంగా కొట్టారు కొట్టేసరికి రక్తం మడుగులో పడిపోయింది మిత్రవింద పడిపోతే అలాగే వదిలేసి ఎవరికి వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు ఇస్తూ కూర్చున్నారు రాజశేఖరు అరవింద్ వచ్చేసరికి ఇక బ్లీడింగ్ అయిపోతూ కొట్టుకుంటూ ఉంది మిత్రవింద గబగబా అరవింద్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే డాక్టర్ అబార్షన్ అయిపోయిందని బేబీ పోయిందని అసలు మీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం మానవత్వాలు లాంటివి ఉన్నాయా ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసా ఆ అమ్మాయికి ఉన్నటువంటి హెల్త్ కండిషన్ ఏంటో తెలుసా ఆ అమ్మాయి చావుకి దగ్గరగా ఉంది ఇలాగే కనుక కంటిన్యూ అయిందంటే ఒక మనిషిని ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టడం చివరికి థర్డ్ డిగ్రీ పోలీసులు కూడా పెట్టరేమో అలాంటిది ఏ తప్పు చేసిందని నీ వైఫ్ని ఇలా చేస్తున్నారు మిస్టర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడితే ఎంత పెద్ద కేసు అవుద్దో తెలుసా పడుతున్నారు కదా అని చెప్పి నోట్లో నాలుగు లేని పిల్లని ఇలా చేయటం న్యాయం కాదు మిస్టర్ ఆ అమ్మాయికి లోపలంతా వీక్ అయిపోయింది ఇలాగే కొడుతూ తిడుతూ ఉంటే మరొక ఆరు నెలలకు మించి ఆ అమ్మాయి బతకదు అసలు ఆ అమ్మాయి బాడీలో ఏ పార్ట్ సరిగ్గా పనిచేయటం లేదో ఆ అమ్మాయి ఎంత వీక్ అయిపోయిందో తెలుసా అని చెప్పి పంపించింది డాక్టర్ దాంతో అరవింద్కి గుండె బద్దలైపోవటం మొదలైపోయింది మిత్రవింద మాట్లాడటానికే నాలుగు రోజులు టైం పట్టింది అలా నోటి మీద నోటి మీద ఐరన్ రాడ్డు పెట్టుకొట్టేపాటికి పళ్ళన్నీ కదిలిపోయినాయి ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మిత్రవింద తన ఫోను ఆడపడుచు లాగేసుకుంది కాబట్టి అరవింద్ ఫోన్లో నుంచి తన తమ్ముడికి చెల్లెలకి నానమ్మకి చెప్తూనే ఉండేది సుభద్రకి చెప్తే గుండె పగిలిపోయి చచ్చిపోద్దేమోనని చెప్పేవాళ్ళు కాదు వరుణ్ పగతో రగిలిపోవటం మొదలైపోయాడు ఏం తప్పు చేసిందని ఏం పాపం చేసిందని తనక్క ఎన్ని ఎంత శిక్షలు అనుభవించాలి ఏం తప్పు చేసిందని ఇది ఎన్ని హింసలు పెడుతుంది అని వరుణ్ గుండె మండిపోయేది ఈలోపు శావ్య వరుణ్ మీద ఉన్నటువంటి వ్యామోహంతో దెళ్లను కౌగులించుకోవటం దుప్పట్లను కౌగులించుకోవటం ఇక ఎంతమంది సంబంధాలని శకుంతలు తీసుకొచ్చినా కూడా వాళ్ళందరినీ కాదని వాళ్ళందరూ తనకు అసలు వరుణ్లాగా ఒక పక్కకు కూడా కనపట్టలేదు వాడి హైట్ ఏంటి వాడి హెయి వాడి వెయిట్ ఏంటి వాడి పర్సనాలిటీ ఏంటి వాడి యాప్స్ ఏంటి వాడి సిక్స్ ప్యాక్ బాడీ ఏంటి వాడు చదివే పిహెచ్డీ ఏంటి వాడి క్యాస్ట్ ఏంటి వాడి ఏంటి వాళ్ళకున్న హోదా ఏంటి ఇది తీసుకొచ్చే చీప్ సంబంధాల్లో ఒక్కడు కూడా అలా లేడు మహా అయితే ఒకడికి డబ్బు ఉంది ఒకడికి ఉద్యోగం ఉంది ఒకడికి అందం ఉంది అలా కాదు కానీ మగాడంటే వాడు అలాంటి మగాడితో బ్రతికినప్పుడే కదా ఆడదాని జీవితానికి ఒక అర్థం అని ఇన్స్టాలో పిన్ చేసిన స్నాప్లో మాట్లాడదాం అప్పటి వరకు కొన్ని వందల సార్లు శ్రావ్య వరుణ్ వెంటపడి వరుణ్ణి టార్చర్ చేస్తూనే ఉంది కానీ వరుణ్ అప్పటి వరకు పట్టించుకోనోడు అప్పుడు ఎప్పుడైతే అక్కకు అబోర్షన్ అయిందనే విషయం వచ్చిందో నాలుగు సంవత్సరాలుగా అక్క చిత్రహింసలు అనుభవిస్తుందో ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఇక వీళ్ళని వదలకూడదు అనుకున్నాడు దాంతో ఇక ఒకవైపున అనిరుద్ చదివే ఊళ్ళోనే అరవిందకి ఇంజనీరింగ్ సీట్ వచ్చి అరవింద అక్కడే ఆ ఊళ్ళోనే కాలేజీలో చదువుతూ అనిరుద్ అరవింద ఒకే క్లాస్ కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అనిరుద్ ఎవరు ఏంటి అనేది అరవింద్కి తెలియదు చాలాసార్లు అనిరుద్ వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళింది కౌశల్య అమ్మని కోటేశ్వరరావు వాళ్ళ నాన్నని గీతా ప్రీతి వాళ్ళ అక్కలని పెళ్ళిళ్ళైపోయి అయిపోయి అమెరికాల్లో ఉంటున్నారని జగన్ వాళ్ళ అన్నయ్య అని మాత్రమే చెప్పాడు అనిరుద్ధ్ అసలు అరవింద్ వాళ్ళు వాళ్ళకి కానీ లేదా శ్రావ్య స్వప్న తనకు అక్కలని కానీ రాజశేఖర్ శకుంతల అమ్మ అనే విషయం కానీ అరవింద్కి తెలియదు అరవింద్కి సో కౌశల్య కోటేశ్వరరావు చాలా చాలా నచ్చేశారు జగన్ ఇంకా నచ్చాడు వీడియో కాల్లో గీతా ప్రీతి మాట్లాడితే ఇంకా ఇంకా నచ్చారు అలాంటి ఫ్యామిలీలోకి ఎలా వెళ్లకుండా ఉంటామని అనిరుద్ధ్ అరవింద ఇద్దరూ ప్రేమించుకున్నారు ప్రేమించుకొని కాలేజీలో అందరి ముందు ప్రపోజ్ చేస్తే అరవింద వెంటనే ఓకే చేసేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలమ్మా చాలా తొందరగా మా ఇంటి కోడలు అయిపోవాలి నువ్వు అనేసరికి అరవింద లంచ్కి వెళుతూ ఉండేది అనిరుద్ కౌశల్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు జగన్ కూడా సొంత చెల్లెల్లాగా అరవిందని అదని ఇదని ఆట పట్టిస్తూ ఉంటే వాళ్ళన్నయ్య వరుణ్తో ఉన్నట్టే ఉండేదే అరవింద అనిరుద్ధ్ గురించి వరుణ్కి వాళ్ళ నానమ్మకి వాళ్ళమ్మకి కూడా చెప్పింది అలాంటి మంచి ఫ్యామిలీని ఎలా పోగొట్టుకుంటాంలే అన్నారు ఈలోపు ఇక ఇక్కడ సిచ్యువేషను ఇలా జరిగిందని భానుమతి ఎలా ఇలా అంటమ్మా అని ఫోన్ చేసి చెప్పింది అరవిందకు కూడా ప్రతి క్షణం అరవింద ఏదో డిస్టర్బెన్స్గా ఉంటూ ఉండేదే ఇక ఒక రోజున హద్దు దాటిపోయి ఇక ఇలాగైతే అయ్య పని కాదు

ఏదైనా వాగులోనో వంకలోనో దూకి సావ్వే పేడ విరగడైపోద్ది వాడితో మూడు రాత్రులు గడిపావు కదా నేను పదిహేను రోజులు ఊడికెళ్తే వెళ్తే గడిపావు కదా ఇంకా చాలట్లేదా ఏంటి అని నానా మాటలు అని అరవింద్ని ఏరా అంత పెళ్ళం మీద మోజు పుట్టుకొచ్చిందా అంత పెళ్ళం లేదా ఉండలేకపోతున్నావా అంత పెళ్ళం కావాల్సి వచ్చిందా నిన్ను దాన్ని పెళ్ళైన దగ్గర నుంచి దూరంగా పెడుతున్నా నేను పదిహేను రోజులు వెళ్ళొచ్చేపాటికి దాని ఒంటి మీద చెయ్యలేకుండా ఉండలేకపోయావు అనమాట అంత మోజు అంత వయసు కోరికలు పుట్టుకొచ్చినాయి అనమాట నీకు అని నీచంగా మాట్లాడేసరికి ఆ మాటలు వినలేక రాజశేఖర్ చెవులు మూసేసుకొని చిచ్చి చిచ్చి అనుకొని అక్కడి నుంచి ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇక ఇలా కాదమ్మా ఇలా అయితే అయ్యప్ప పని కాదు దీన్ని క్లోజ్ చేసేస్తే అని చెప్పారు కూతుళ్ళు దాంతో ఇక వెంటనే ఇక గ్యాస్ ఉన్నటువంటి నాలుగు బండలకి ఉన్నటువంటి పైన క్యాప్స్ పీక్ పడేసి ఉన్న గ్యాస్ పోయి అంతా లీక్ చేసేసి కిటికీలు తలుపులు మొత్తం బిగిచ్చేసి అమ్మ కూతుళ్ళు ఎరగనట్టు బయటికి వెళ్ళిపోయారు రాజశేఖరు అలాగే అరవింద్ కూడా బయటికి వెళ్ళిపోయేసరికి కరెక్ట్గా లైట్ స్విచ్ అర్థం చీకటిగా ఉందనేసరికి కరెంటు పోయింది కరెంటు పోయేసరికి ఇల్లు అంతా గుప్పుమని గ్యాస్ వాసన వస్తూ ఉండటంతో పనివాళ్ళు కూడా ఇంట్లో సడన్గా ఆ రోజున ఎప్పుడు ఉండేటటువంటి ఒక్క పని అమ్మాయి కూడా ఆ రోజున లేదు ఏంటి ఇల్లంతా ఇలా నిశ్శబ్దంగా ఉంది అనుకున్న మిత్ర అనుమానం వస్తే గ్యాస్ వాసన వచ్చేస్తుంది గబగబా కిటికీలు తీసి తలుపులు తీసేసి ఇక గ్యాస్ సిలిండర్ మీద క్యాపులు బిగిచ్చేసి రెగ్యులేటర్ బిగిచ్చేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి లైట్ స్విచ్లన్నీ చేసేసిందే చేసి వెళ్ళి బయట ఒక రెండు గంటలకి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటమ్మా ఇంత వాసన వస్తుందంటే చూడలేదు అంకుల్ ఏంటో గ్యాస్ పైప్ లీక్ అయింది అనుకుంటానంటే చూడమ్మా ప్రాణాల మీదకి వస్తుంది అని చెప్పారు వాళ్ళు కూడా ఈ లోపు శకుంతల ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వచ్చి వా అమ్మో వాయో దేవుడో తండ్రో చూసారా ఇది నన్ను నా కూతుళ్ళని వేసేయటానికని గ్యాస్ లీక్ చేసిందమ్మా బయట ప్రపంచానికి చెబితే నమ్మరు నా కొడుకుని వల్ల వేసుకుని గ్రిప్లో పెట్టుకొని వి వరసలు లేకుండా మామతో కూడా రంకు సాగిస్తూ ఇది ఎంత నీచానికి దిగజారిందో తెలుసా నా మొగుడికి దీనికి నేను అడ్డని నన్ను నేసేద్దామని నా కూతుళ్ళని నేసేద్దామని నా కొడుకుని పనికిరాని వాడిని చేసి నా మొగుడుతో కులుకుదామని ఇది ఎంతకు తెగించిందో చూసారా చివరికి గ్యాస్ పొయ్యిలు కూడా లీక్ చేసేసిందని చెప్తే అక్కడ వాళ్ళందరూ చీత్తు అని వెళ్ళారు శకుంతల్ని ఇంకా బరి మాటలు చెప్పకే నీలాంటి అత్తగారు అసలు ఉంటుందా అని చాలామంది ఆడవాళ్ళం అనుకునేవాళ్ళం అంతకుముందు కానీ నిన్ను చూసిన తర్వాత నీలాంటి ఆడవి భూమి మీద పుడతాయనే విషయం తెలిసి మాకే అసహ్యం వేస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎందుకమ్మా దీని కింద పడుంటావు నువ్వు ఏం బాబు అరవింద్ అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నావు పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళి వేరే ఉండలేవు ఎందుకు ఇలాంటి పాపిష్టి దాని కింద ఉండటం అని శకుంతలని శకుంతల కూతుళ్ళని తిట్టి వెళ్ళిపోయారు ఆ తర్వాత మిత్రమింది ఈ విషయం ఫోన్ చేసి చెప్పింది వరుణ్కి అలాగే భానుమతికి చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసరికి ఇక వెంటనే వీళ్ళు ఇలా లాభం లేదని చెప్పి అరవింద్కి భానుమతి ఫోన్ చేసి నువ్వు వెంటనే రమ్మను అంటే భానుమతి అప్పుడే అనిరుద్ వాళ్ళతో పాటు భోంచేస్తోంది భోంచేసే మనిషి చేయిగడిగేసి లేచి నుంచుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఏమైంది అని అడిగేపాటికి అనిరుద్కి జరిగిన విషయం మొత్తం చెప్పి కౌశల్య ఒళ్ళో పడుకొని కోటేశ్వరరావుని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ జగన్ను పట్టుకొని ఏడ్చేసింది ఏమైంది ఎవరు వాళ్ళు అని అడిగితే ఆమె పేరు శకుంతల భర్త పేరు రాజశేఖరు వాళ్ళ అబ్బాయి పేరు పేరు వాళ్ళ అమ్మాయి పేరు శ్రావ్య ఇంకో అమ్మాయి పేరు స్వప్న వాళ్ళకి ఇంకొక అబ్బాయి ఉండాలంటే ఆ అబ్బాయి మాకు తెలియదు అని మొత్తం చెప్పుకొచ్చేపాటికి గుండె ఆగిపోయింది వీళ్ళకి ఈ విషయం తెలిస్తే అసలు నన్ను పెళ్లి చేసుకుంటుందా అనే దాంట్లో ఉండిపోయాడు అనే ఈ లోపు బాధపడకమ్మా అంటే ఊరు వెళ్తున్నానా అంటే నేను ఒక వన్ వీక్లో వస్తాను రా అని అనిరుద్ధికి చెప్తే తీసుకెళ్ళి బస్ ఎక్కిచ్చేసి వచ్చి ఒక్కసారిగా కౌశల్య కోటేశ్వరరావు జగన్ మీద పడిపోయాడు అనిరుద్ధ చెప్తే నన్ను పెళ్లి చేసుకోదు కదా నాన్న చేసుకోదు కదమ్మా నన్ను వెళ్ళిపోద్దిగా అంటే అలాంటప్పుడు చెప్పకరా పెళ్ళయి దాకా అన్నాడు జగన్ పీజీ అయిందాకా పెళ్లి చేసుకోవద్దు అంటుందంటే పీజీ లోపే నీ ప్రేమతో తన్ను మార్చుకుని నువ్వు ఇంజనీరింగ్ అయిపోగానే పెళ్లి చేసుకో అంటే పెళ్ళయ్యాక నన్ను వదిలేసి వెళితే ఈ విషయం తెలిస్తే ఎవరు చెప్తారో మనం ముగ్గురం చెప్పొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వద్దు మనం మనంగానే వెళ్ళి వాళ్ళమ్మ నాన్నలకు కనపడదాం నువ్వెట్టు వాళ్ళతో ఎప్పుడో బంధాలు తెంచేసుకున్నావు కాబట్టి వాళ్ళ గురించి అనొద్దంటే అసలు వాడు మగాడేనా నాన్న ఆ రాజశేఖర్గాడ శకుంతల కాళ్ళు చేతులు విరవలేడా అరవిందగాడు ఆడంగి వెదవలాగా తల్లని చేస్తుంటే చూస్తా ఊరుకోవటం ఏంటి అని ఏడ్ చేశాడు ఆ అనిరుద్ధ్ అనిరుద్ధ ఏడ్చేసరికి ఒళ్ళు మండిపోయినా కోటేశ్వరరావు ఫోన్ చేసి ఒరై రాజశేఖర్ నువ్వు అసలు మగాడవేనట్రా అది ఆడపొట్టుకే పుట్టిందా నీ పెళ్ళ ఓ పని చేయరా నీ చెల్లెలే ఇక్కడ గాజులు చీరలు పువ్వులు బొట్టు రెడీగా ఉన్నాయి తీసుకెళ్లి చేతులకి గాజులు వేసుకొని మొహానికి బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని నీ పెళ్ళ ముందు పట్టీలు వేసుకొని తల్లలో పూలు పెట్టుకొని కూర్చొని నువ్వు ఇంట్లో పనులు చేసుకొని ముగ్గేసుకోరా ఆ నీ మీద పెత్తనం చేస్తుంది కదా పనికిమాలిన సన్నాసి ఇంటికి నీ కొడుకుని నమ్మి ఒక ఆడపిల్ల వస్తే ఆడపిల్లని మోసం చేసి ఇంటికి కోడలుగా తీసుకురావటం గొప్పతనం కాదురా వచ్చిన పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలరా చేతగాని సన్నాసి అని ఆయన తిడితే ఈలోపు అరవింద్ దగ్గర ఫోన్ తీసుకో అరవింద్కి ఫోన్ ఇమ్మనమని ఒకవైపున జగను ఇంకొక వైపున కౌశల్య మరొక వైపున అనిరుద్ కలిసి ఏరా నువ్వు మగాడివేనా చీ ట్రూ నీ అమ్మ అన్ని చేస్తంటే చూస్తా ఎలా ఊరుకుంటున్నావురా నువ్వు గనక ఆరు అడుగులు ఎత్తుంటావు మడతబెట్టి కొడితే నీ అమ్మ నీ ఇద్దరు నిలబడతారంట్రా నేను నమ్మొచ్చే ఆడపిల్లకి నువ్వు ఇదేనా న్యాయం చేసేది పనికి మళ్ళీ సన్నాసి అని తిట్టేసి ఫోన్లు పెట్టేశారు అయితే ఈలోపు అరవింద్ గబగబా అక్కడికి వెళ్ళేసరికి ఇక పోలీస్ కేసు పెట్టయినా బయటికి తీసేద్దామని తీసుకొచ్చేద్దామని చెప్పేసి కేసు పెట్టి వరుణు అలాగే అరవింద సుభద్ర భానుమతి కలిసి పోలీసుల్ని తీసుకొని శకుంతల ఇంటికి వెళ్ళారు ఆ విషయం ముందే తెలుసుకున్న శకుంతల పిచ్చి సర్టిఫికెట్ ఒక లక్ష రూపాయలు డాక్టర్ పడేసి పుట్టించుకొచ్చింది మిత్రవిందకి వచ్చేసరికి పోలీసులకు పిచ్చి సర్టిఫికెట్ చూపించి అసలు మేమేమీ అనలేదని ఆ అమ్మాయికి పిచ్చని పిచ్చి వల్ల తన తానే కొట్టుకుందని కొట్టుకోవటం వల్ల అబార్షన్ అయిందని రోజు తన తానే చిత్రహింసలు పెట్టుకుంటుందని మమ్మల్ని కూడా హింసలు పెట్టుద్దని మేము కాబట్టి కడుపులో పెట్టుకొని ఊరుకుంటున్నామని వాళ్ళ నాన్న పోవటం వల్ల అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని ఆ అమ్మాయే కాదనే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్యని చంపేసిందని పిచ్చెక్కి వాళ్ళ నానమ్మ కూడా ఉందని వాళ్ళ నాన్నమ్మే వాళ్ళ నాన్నని చివరికి కారు కింద తోసేసిందని కొడుకుపోయిన డిప్రెషన్లో భానుమతికి పిచ్చెక్కిందని వీళ్ళందరినీ చూసి వరుణ్కి పిచ్చెక్కిందని అరవిందకి వాళ్ళ నాన్న పోవటంతో పిచ్చి పట్టేసిందని ఫ్యామిలీలో వాళ్ళందరూ ఎలా అయిపోయి వరుణ్కి పిచ్చి పట్టిందని మొగుడు పోయిన దగ్గర నుంచి శుభద పిచ్చెక్కిందనే ఎలాంటి పిచ్చి ఫ్యామిలీలో తెలియక పిల్లలు తెలియకున్నామని అనుభవిస్తున్నామని శకుంతల కూతుళ్ళు శ్రావ్య స్వప్న వచ్చి అయ్యో మీరు చెప్తే నమ్మరు పోలీస్ ఆఫీసర్ మీకు ఒక విషయం చెప్పమా మా వదిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడెక్కడో బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళ గదిలో బట్టలు మొత్తం ఊడదీసేసి నగ్నంగా వాళ్ళతో పాటు వాళ్ళ మీద పడి నేనే మీకు తెలుసా ఒకళ్ళతో పాటు హోటల్ రూమ్లో ఉంటే నేను తీసుకొచ్చా ఒక రోజున ఇంకొకళ్ళు తో ఇలా ఉంటే తెచ్చా అలా ఉంటే నేను తెచ్చా అని చెప్పేసరికి వరుణ్కి అవన్నీ చూసి గుండె మండిపోతే నాకు పిచ్చా అంది మిత్రింద నీకేనే పిచ్చేనే అన్నారు అనేసరికి పోలీసులు పిచ్చని చెప్పి సర్టిఫికెట్ తెస్తే మనం ఏం చేయలేమని వెళ్ళిపోయారు దాంతో ఇక వరుణ్ గుండెలు మండిపోయి అరవింద గుండెలు రగిలిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒరే రాజశేఖర్ ఇదే చెప్తున్నా నేను పైన దేవుడు ఉన్నాడు రా నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఊరికినే పోదురా నీకు ఉసురు నువ్వు అనుభవిస్తావు నీ కూతుళ్ళు నరకం పడతారే శు ంతల అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావు నీ బతుకు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎంతకాలం శ్రావ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇన్స్టాగ్రామ్లో చేసినా ఎత్తని వరుణ్ అప్పుడు ఫస్ట్ టైం శ్రావ్య కాల్ లిఫ్ట్ చేశాడు శ్రావ్యతో ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టేసరికి శ్రావ్య వరుణ్ పిహెచ్డీ చేసే కాలేజ్కి వెళ్ళి అక్కడ అంతమంది స్టూడెంట్లు వరుణ్ని కౌగులించేసుకుంది ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగితే నాకు తనకి ఉన్న రుణానుబంధం ఈ జన్మతో తీరేది కాదులేరా మీకు తెలియదంటే ఓయ్ 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 అంటే దా మనం ఏదో ఒక హోటల్ రూమ్కి వెళ్దాం దా నువ్వు నేను ఫిజికల్ దా అంది శ్రావ్య ఆగా ఆగా హోల్డ్ 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 కనీసం లిప్ కిస్ అన్నా ఇవ్వు పెళ్లికి ముందు ముద్దు కూడా ఇవ్వవా ఏంటి అంటే లేదు ముందు పెళ్లి చేసుకొని ఆ తర్వాతే ఏదైనా కూడా అన్నాడు యూ వింటేజ్ పీపుల్ సింపుల్ ఏంట్రా నువ్వు ఎలా ఉన్నావు అసలు మీ అక్క అంతే నువ్వు అంతే ఏమైంది పెళ్లికి ముందు అడ్వాన్స్ అయితే నాకు చాలామంది ట్రై చేశారు అంది శ్రావ్య ఎంతమందితో అయ్యింది ఇప్పటికి నీకు అన్నాడు లేదు నేను ఫ్రెషే నాకు నీలాంటి మగాడెవరు కనిపించలేదు నీలాంటి వాడి కోసమే వెయిటింగు మా మమ్మీ వందల సంబంధాలు తెచ్చింది కానీ నీ యాప్స్ ఉన్నాయి చూడు నీ బాడీ ఉంది చూడు అనేసరికి వరుణ్కి మొట్టమొదటిసారి మగజన్మ ఎందుకు ఇస్తానా అని తన మీద తనకే అసహ్యం వేసేసింది ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపున ఒకరోజు அஸ்னா அரவிந்தா కాలేజీలో ఉన్నప్పుడే అనిరుద్ధి ఫైనల్ ఇయర్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోవడంతో ఇక పెళ్లి చేసేసుకుందావురా అంటే పీజీ అయ్యాక చేసుకుందావులే అంది కానీ నాకు ఎందుకు లోన్లీగా అనిపిస్తుంది నువ్వు నాకు దూరం అయిపోతావు అనిపిస్తుంది నేను వదిలి ఉండలేని అనిపిస్తుంది చేసేసుకుందాం వరు అన్నాడు సరే అయితే ఆంటీ వాళ్ళని తీసుకొని మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాములే అని చెప్పి కౌశల్యని తల్లిగా కోటేశ్వరరావుని తండ్రిగా ఎటు అనిరుద్ధ్ పిలుస్తాడు కాబట్టి జగన్ని అన్నగా అమెరికాలో ఉన్న గీతా ప్రీతులని అక్క అక్కలుగా చెప్పి మొత్తానికి వెళ్ళి సుభద్ర వాళ్ళ ఫ్యామిలీని కలిశారు కలిసేసరికి వరుణ్కి చాలా నచ్చాడు అనిరుద్ధ్ ఎందుకంటే చివరికి చేతిలో చిన్న కవర్ కూడా మోయినివ్వట్లేదు తన చెల్లెల్ని ఎలాంటి వాడైతే వస్తాడని నేను చెప్పానో అలాంటి వాడే వచ్చాడు చూసావా నానమ్మ అన్నాడు పర్వాలేదురా చిన్న కవరేగా అని అరవింద్ అంటే నీ చేతులు చూడు ఎర్రగా అయిపోయినాయి అని ఆమెతో ముద్దు పెట్టుకోవటం సరసాలాటం ఇవన్నీ చూసే నా చెల్లెలు హ్యాపీగా ఉంటుందిలే నానమ్మ అనేసరికి వెంటనే అనిరుద్కి అరవింద్కి వెళ్ళి జరిపించేశారు అంత మంచి ఫ్యామిలీలోకి పిల్లనిచ్చినందుకు ఒక కంట్లో సున్నం పోసినా ఒక కంట్లో బెల్లం పోసాడు దేవుడు అని చెప్పి అరవింద కాపురానికి వెళ్ళిపోయింది కౌశల్య కోటేశ్వరరావు అంటే పంచప్రాణాలు పెట్టుంది అరవింద ఇక మా నాకు మా నాన్న లేడు కదా అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నని చూసినట్టే ఉంటుంది జగన్ని చూస్తే ఇక్కడ మా వరుణన్న లేడనే లోటే తెలియట్లేదు నాకు అంటే ఆ అరవింద ఆ తర్వాత ఫస్ట్ నైట్ అయిపోయింది హనీమూన్కి వెళ్ళొచ్చారు ఇద్దరు చాలా క్లోజ్గా ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొచ్చుకుంటూ చాలా హ్యాపీ హ్యాపీగా లైఫ్ని స్వర్గంలాగా అనుభవించడం మొదలుపెట్టారు ఈలోపు ఒక రోజున ఉన్నట్టుండి కౌశల్య ఇంట్లో తెల్లారితే పూజ ఉంది కోడలు ఈ రోజు వద్దులే అలసిపోద్దని ఇంట్లో ఉంచింది ఎక్కడ వాళ్ళు అక్కడ బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఈ పూజ అని అడిగింది ఎందుకేంటమ్మా జగన్గాడికి పెళ్లి కావాలిగా అంది అదేంటత్తమ్మా అంటే జగన్గాడికి ఒక అమ్మాయి పట్టా ఒక పట్టాన నచ్చట్లేదమ్మా ఆడపిల్లలంటే వాడి దృష్టిలో చాలా హోప్స్ ఉన్నాయంట దేవత లాంటి అమ్మాయి లైఫ్లోకి రావాలంట అలాంటి అమ్మాయి కోసమని ఎంటెక్ అయిపోయి వెదవ ఉద్యోగం చేస్తూ కూడా పెళ్లి చేసుకోవట్లేదు నాకు లైఫ్లో ఉన్న హోప్స్ డ్రీమ్స్ నా లైఫ్లో ఉన్న ఎన్నో కళలు ఆశలు నా కాబోయే భార్య గురించే ఉంచుకున్నానమ్మా నేను అని చెప్తాడు అందుకే వాడికి త్వరగా పెళ్ళవ్వాలని పూజ చేస్తున్నాం రేపు మన ఇంట్లో అని చెప్పింది వెండి సామానన్నీ మీ పెళ్ళయ్యాక పైన పెట్టులో పెట్టారు కొద్దిగా ఎవరూ లేరు దింపిపెట్టు బంగారు అంది కౌశల్య అలాగే అమ్మ అని పైకెక్కి సభ ఇక అడిగేసరికి కౌశల్యకి దింపి ఇచ్చింది అరవింద కరెక్ట్గా ఆ వెనకాలే ఆలుబ ఉండటంతో దొంగ దొంగమోహముడు ఇందులో చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి కావాలా నాకు చూపించాడేమో చూసావా అనుకుని ఇక ఆ పెట్టు తీసుకొని కౌశల్య బయటికి వెళ్ళగానే కూర్చొని అరవింద ఫోటోలు చుట్టం మొదలుపెట్టింది అందులో శకుంతల రాజశేఖరు అరవిందు శ్రావ్య స్వప్న వాళ్ళ మధ్యలో అనిరుద్ధు అలాగే సుభద్ర కోటేశ్వరరావు వీళ్ళిద్దరం మధ్యలో గీత ప్రీతి అలాగే జగన్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి జగన్ ఉన్న ఫోటోలు అన్నీ చూడటంతో ఇక వచ్చి హాల్లోకి దేవుడి పటాలు క్లీన్ చేస్తున్న కౌశల్యని ఆపటం మీద ఆ అమ్మ నిన్ను నేను అమ్మ అని పిలుస్తున్నాను అత్తయ్య అని కూడా పిలవట్లేదు ప్రమాణం చేసి ఏం జరిగిందో జరిగింది జరిగినట్టు నా దగ్గర ఏం దాచారో చెప్పమందే దాంతో దేవుడి మీద ఒట్టేసి కౌశల్య అవద్దని చెప్పలేక జరిగింది జరిగినట్టు నిజం మొత్తం చెప్పేసింది అరవిందకే చెప్పేసరికి అరవింద ఆల్బం పట్టుకొని కూర్చుంది అనిరుద్ బయటికి వచ్చి ఏమైందిరా బంగారు అంటే ఆ ఆల్బం చూపించింది ఆల్బమ్ చూపిస్తే ఈలోపు జగన్ అక్కడికి కోటేశ్వరరావు వస్తే అవి మనకి దూరపు చుట్టాలి అందుకే పెళ్లికి పిలవలేదులే అన్నాడు జగన్ అంటే మీరు కూడా అబద్ధం చెప్పారా మామయ్య అంది కోటేశ్వరరావుని అంటే ఈలోపు కాదురా నిజంగానే వాళ్ళు చంప పగిలిపోద్ది అబద్ధాలు చెప్పావంటే ఈడీ నీకు అబద్ధాలు చెప్పడం రాదురా అంది అరవింద అని గబగబా లోపలికి వెళ్ళి సూట్ కేసు సర్దుకో వచ్చేసి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోతే ఎక్కడికి వెళ్తావే నన్ను వదిలేసి అన్నాడు చూడు ఆ నీకు ఒక్కటే విషయం మొహమాటం లేకుండా చెప్తున్నాను నువ్వు నీ బయలాజికల్ ఫాదర్ మదర్ రాజశేఖర్ శకుంతల అనే నీ అన్నయ్య అరవింద్ అని నీ అక్కలిద్దరూ శ్రావ్య స్వప్న అని తెలిస్తే నేను అస్సలు నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు మీరు కూడా నా దగ్గర ఎందుకు దాశారు జగన్ నిన్ను నా అన్నయ్య అనుకున్నాను నువ్వెందుకు దాసావమ్మా మీరెందుకు దాసారు అంకుల్ అని అడిగింది అడిగి ఆ తర్వాత నీకు విషయం తెలుసా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి కారణం మేజ మోజు పడి కాదురా నేను నేను ప్రేమించాను నిజమే ఒప్పుకుంటాను కానీ నాకు నీకన్నా నీ ఫ్యామిలీ ఇంకా ఎక్కువ నచ్చింది నాకు కౌసల్య అంటే కోటేశ్వరరావు అంకులు చాలా చాలా నచ్చారు గీత ప్రీతి ఇంకా ఇంకా నచ్చారు జగన్ నాకు చాలా చాలా నచ్చాడు నాకు మీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ నచ్చే నేను నీ లైఫ్లోకి వచ్చాను అలాంటిది ఫ్యామిలీయే నీది కాదని నీ ఫ్యామిలీ వేరే ఉందని తెలిస్తే ఏ రోజుకైనా మన జీవితంలోకి అలాంటి విషపు చిమ్మే సర్పాలు వస్తే చివరికి కోడలకి పిచ్చని పుట్టించి మా అక్కని ఎన్ని చిత్రహింసలు నాలుగేళ్ల నుంచి పెడుతుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆ నరకం మా అక్క అనుభవిస్తుంది అలాంటిది నన్ను ఏమని ఉండమంటావు ఏమని కాపురం చేయమంటావు అంటే అమ్మ 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 నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోబాకురా వాడు చాలా మంచోడమ్మా నిన్ను వాడెప్పుడు కూడా అలా చేయడమ్మా మేమెప్పుడు అలా చేయను నువ్వు మా దగ్గరే ఉండు గానీ ఆ ఇంటికి వెళ్ళొద్దు అంటే జగన్ చెప్పలేదు చెప్పలేదు అంటున్నావు చెప్తే నువ్వు ఒప్పుకుంటావా చెప్తే నువ్వు వాడిని చేసుకుంటావా అందుకే అబద్ధం ఆడావు ఎందుకో తెలుసా నీలాంటి మంచి అమ్మాయిని వాడు మిస్ చేసుకోకూడదని ఇంకో విషయం చెప్పమంటావా వాడు నువ్వు వాడి లైఫ్లోకి రాకముందే ఏ రోజు వాళ్ళతో తెగదెంపులు చేసుకొని వాళ్ళు అక్కర్లేదని ఇక్కడ బ్రతుకుతున్నాడు నిజానికే నాకు కౌశల్య పెద్దమ్మ అవుతుంది కోటేశ్వరరావు గారు నాకు పెదనాన్న అవుతాడు అమ్మ నాన్న అని వాడు వాళ్ళు మమ్మల్ని తెచ్చుకున్న తర్వాత మా అమ్మా నాన్నల్ని కూడా మేము అమ్మా నాన్నలని పిలవట్లేదు అనిరుద్ ఏ రోజు వచ్చాడో శకుంతల రాజశేఖర్ని ఒక్క రోజు అమ్మా నాన్నలని కానీ అరవింద్ నాన్నయ్య అని కానీ శ్రావ్య కావ్యం నక్కలని కానీ అనుకున్నదే లేదు మేము కౌశల్య గారిని కోటేశ్వరరావు గారిని అమ్మా నాన్నలను కొని పుట్టాం పెరిగాం బ్రతుకుతున్నాం అలాగే ఇక మీదట బ్రతుకుతాం ఎందుకు అరవింద అనవసరంగా నువ్వు వాడిని చాలా తప్పుగా అనుకుంటున్నావు అనేసరికి వెక్కి వెక్కి ఏడ్ చేసి మా అక్క ఇలా గ్యాస్ లీక్ చేశారంట చావు బ్రతుకుల మధ్యలో వెళ్ళిపో వెళ్ళిపోయి బ్రతకపోయి బ్రతికిందంట మా అక్క తెలుసా మీకు అని చెప్పేసింది దాంతో వాళ్ళు ఒక్కసారిగా హతాశలైపోయారు మీకేం తెలుసా అంటే మా మేము ఎలా పుట్టి పెరిగామో మా అమ్మకి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు మా నాన్న తర్వాత మా అన్నయ్యని మా అక్కని నన్నే చూసుకొని మా అమ్మ బ్రతుకుతోంది ఏ తండ్రి ప్రేమ అయితే లేదో అది మీలో చూసుకుంటూ మా అమ్మ అక్కడున్నా సరే మీరు మాకు తల్లి అనుకొని బ్రతుకుతున్నాను ఆంటీ నేను కానీ మా అక్కనే ఎన్ని చిత్రహింసలో తెలుసా ఆ శకుంతల రాక్షసు పెట్టేదే అంది అంటే నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా మా దగ్గరే ఉండు కానీ నిన్ను మేము ఎక్కడికి పంపించంలే అని చెప్పారు ఆ తర్వాత ఆలోచించి 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 ఒక నెల రోజుల తర్వాత అరవింద ఇహ వాళ్ళక్కని పెట్టే నరకాల గురించి ఫోనుల్లో విని 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 ఒకటే డెసిషన్ తీసుకుంది ఈలోపు తనన్నకు ఫోన్ చేసి తనన్నకి ప్లాన్ మొత్తం చెప్పేసింది ఈలోపు వరుణ్ శ్రావ్యని ఇహ తను లేకపోతే బ్రతకలేను అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు శ్రావ్యని ఇక అలా ఉండగా ఒకరోజు అనిరుద్ధ్ని అరవింద చేయి పట్టుకొని పద వెళ్దాం పద మీ శకుంతల రాజశేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అంటే అస్సలు వద్దు నేను రాను నేనే వెళ్ళాలనుకోవట్లేదు నిన్నెందుకు తీసుకెళ్తాను అన్నాడు లేదురా మన కోసం కాదు మనం ఉండటానికి కాదు మనం అక్కడ ఉండొద్దు మా అక్క లైఫ్ ఎటు నాశనం అయిపోయింది తన బ్రతుకు బాగు చేసి తనని ఆ రాక్షసుల మధ్యలో నుంచి బయటికి తీసుకొచ్చి మనం తిరిగి ఇక్కడికే వచ్చేద్దాం పదా అనేసరికి జగన్ నేను కూడా వస్తానన్నాడు నువ్వెందుకురా అన్నాడు అనిరు నిన్న వదిలి నా ఎప్పుడైనా నువ్వు నా తమ్ముడివిరా నిన్న నేను నేనెలా ఉంటాను వర్క్ ఫ్రం హోమ్లు పెట్టుకొని పిల్లలు ముగ్గురు కూడా బయలుదేరి వెళుతుంటే జాగ్రత్త అమ్మ తినేవి కూడా చెక్ చేసుకుని తినండి ఆ ఇంట్లో అని చెప్పింది అలాగే అమ్మ అని ఆశీర్వాదం తీసుకుంటే ముగ్గురు చేతులకి దేవుడు దారాలు కట్టి పంపించింది ఆవిడ వెళ్ళేసరికి ఎవరు రాయిదే ఎవత్తి రాయిదే దీన్ని ఏంట్రా నువ్వు అని అడిగింది ఏ నీ కొడుకు పెళ్లి చేసుకోవటానికి నేను పనికిరానా అని అడిగింది అరవింద వాణ్ణే నా కొడుకు అని నేను అనుకోను నువ్వెంతోటి నా కోడలు వా ఏంటే వేస్ట్ మొహందానే అని శకుంతలకే మండిపోయి శకుంతల కౌశల్యకు ఫోన్ చేసి ఏమే నా కొడుకు పెళ్లి చేసి నాకే తెలియకుండా నువ్వు ఇంత నంగనాచి తుంగబురలాగా ఇంత వ్యవహారం నడుపుతావా అంటే కోటేశ్వరరావు కొడితే పళ్ళు రాలిపోతాయి ఫోన్ పెట్టైపోతే నీ మొగుళ్ళలాగా నేను గాజులు వేసుకున్న ఆడంగవేదని కాదు పెట్టవే ఫోను అని పెట్టేశాడు ఆయన ఈలోపు ఇక నీ పెళ్ళానికి అన్నం పెట్టాలంటే నువ్వు కూడా స్విగ్గీకి వెళ్ళరా అంది అనిరుద్ధ్ని అనేసరికి ఇక అరవింద్ వచ్చి స్విగ్గీ డ్రెస్ వేసుకుంటా వీణ్ణి కూడా తీసుకెళ్ళరా అనే వాటికి ఒక విషయం ఆకుముందు ఒరేయ్ నీ శాలరీ ఎంత నువ్వు చదివిన చదువేంటి నువ్వు పాస్ అవుట్ అయిన కాలేజీ ఏంటి నీ బతుకుచ్చాడా నువ్వు స్విగ్గీలకు ఏంట్రా దరిద్రుడా నిన్ను నమ్ముకొని వచ్చిన పెళ్ళానికి ముద్ద పెట్టడం కూడా చేతగాదా నీ కార్డు నీ శాలరీ దాని చేతుల్లో పెట్టి దాని మెడకాయ కోడి మెడకాయ ఇరిసినట్టు వెనక్కిరిసాయక అది అమ్మంట్రా అంత తెగించింది దాన్ని అమ్మ అని పిలుస్తారంటరా ఎవరైనా అసలు చిన్నప్పుడే దాని కాలు విరిచేశాను నేను ఇలాంటివి లంకిని శంకిని సూర్పణక ఎలాంటి జాతి ఆడాయి వాళ్ళకు కూడా ఒక నీతి ఉంటుంది ఎలాంటి మనుషుల రూపంలో తప్పు పడతాయి ఎందుకు పడుతున్నావురా నువ్వు ఇవన్నీ అని అడిగాడు అడిగేసరికి అరవింద్ ఏమీ మాట్లాడక సిచ్యువేషన్ ఇది అని మిత్ర మీద చెప్పడంతో ఎవరు ఎవరే స్విగ్గీకి వెళ్ళేది ఎలా కనపడుతున్నానే నేను నీకు చిన్నప్పుడు కాలు విరిచేశాను ఈసారి మెడ విరిచేస్తా జాగ్రత్త అని చెప్పాడు అని ఆ తర్వాత జగన్ని నువ్వేంట్రా నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి పోరా బయటికి అందే అంటే ఏళ్ళేమన్నా నీదా ఏంటి ఎక్స్ట్రాలు జైకు నేనేమి నీ ఇంట్లో ఉండిపోవాలని రాలేదులే కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది అనేసాడు 医疗博。 జగన్ అనేసరికి ఇక శ్రావ్య వరుణ్ కోసం తప్పించిపోవటం ఢిల్లని కౌగిలించుకోవటం ఇక వరుణ్ ఫోటోల్ని పెద్దయి చేయించుకొని ఆల్బమ్ చేయించుకొని రూమ్ అంతా పెట్టుకోవటం ఇవన్నీ దానికి తోడు వరుణ్ శ్రావ్య ఏ లెవెల్కి తనకి ఇదైపోయిందో అన్నీ అరవింద్కి చెప్పేశాడు వరుణ్ దాంతో ఇక వరుణ్ణి దా దా హోటల్ రూమ్కి వెళ్దాం దా దా హోటల్ రూమ్కి వెళ్దాం దా దా హోటల్ రూమ్కి వెళ్దాం అంటే అక్కర్లేదు పెళ్లి చేసుకుందాం అంటే చేసేసుకుందాం పద ఇటు నుంచి ఇటు వెళ్ళి చేసేసుకుందాం పద హనీమూన్కి వెళ్దాం పద అందే శ్రావ్య అవి అలా ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది వెళ్ళి మీ అమ్మకు చెప్పు చెప్పి చేసుకుందాం అన్నాడు అనేసరికి శ్రావ్య వెళ్ళి శకుంతలతో వరుణ్ణి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్తే అన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూతుర్ని కొట్టంది లాక్ కొట్టింది శకుంతల వాడిని నువ్వు చేసుకోవటం ఏంటంటే అవి ఎప్పుడెప్పుడు దొరుకుతామా చిత్రహింసలు పెడదామని ఎదురు చూస్తున్నాయి అలాంటిది నువ్వు ఆ ఇంటికి వెళ్తే ఇంకేమైనా ఉందా నిన్ను చంపేస్తారు నీకు కోటేశ్వర్ల సంబంధం చూసి పెళ్లి చేస్తాను వాడికి ఒళ్ళంతా పొగరే వాడిని నువ్వు చేసుకోవటం ఏంటంటే నువ్వు కోటి మంది మగాళ్ళని తెచ్చి నుంచో పెట్టినా వాడి మగతనం ముందు బలాదూరమ్మా నాకు వాడే కావాలి నేను వాడిని తప్ప ఎవరిని చేసుకోను వాడు వాళ్ళ అక్కలాగా పెద్ద పప్పు శుద్ధ నా కాళ్ళ దగ్గర వాడిని పడుండేలాగా ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసింది చెప్పేస్తే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావా అని కూతుర్ని కొట్టి చచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయను వేరే సంబంధం ఫిక్స్ చేసి వారం రోజులు నీ పెళ్ళని కూతుర్ని ఒక గదిలో పడేసి తలుపు తాళం వేసింది శకుంతల దాంతో అందరూ నిద్రపోయేటప్పుడు అరవింద వచ్చి శ్రావ్య ఉన్న తలుపుకు తాళం పగలగొట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పింది అలా వెళ్ళిన శ్రావ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వరుణ్ణి కలుసుకొని వరుణ్ణి తీసుకొని గుళ్ళోకి వెళ్ళి తాళి కట్టించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మొత్తానికి సుభద్ర వాళ్ళ ఇంట్లో తేలింది ఈ విషయం తెలుసుకొని కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందా అని వెతుక్కుంటూ సుభద్ర వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పడింది శకుంతల కూతురు మెళ్ళలో తాళి చూసి శకుంతల గుండె ఆగిపోయింది ఆ తాళి తెంచి వచ్చేవే నాతో అంటే నేను రాను నాకు వీడే కావాలి నాకు నువ్వు వద్దంటే మా అమ్మవదమ్మ ఈ నరకాలు పెడతాయే వాడిని చూడవే దాన్ని చూడవే అవి ఎలా ఉన్నాయో చూడవే వాటి కింద నువ్వు ఉండలేవే మా అమ్మవ్ కదమ్మా రామ్మా అని చెప్తే వద్దు నేను రాను నేను ఇక్కడే ఉంటాను అంటే సరే అయితే ఒక పని ఈ ముసలిది ఉంది కదా దీని కీళ్ళు కాళ్ళు ఇడిసేసే అలాగే వాడిని నిజంగా ఆడంగి విధవని చేసేసి నీ మోజులో పడేసుకో అలాగే నీ బాబుని నేను ఎలా చేశానో అలా చిట్టికేస్తే వాడిని కంట్రోల్లో ఉండేలా చేసి వాడు ఆల్ పవర్స్ నువ్వు తీసేసుకో ఎంతటి మగాడైనా పడక దగ్గర లొంగిపోతాడో అది గురించి గుర్తు పెట్టుకో మీ నాన్నకి నేను వాడిన ఫార్ములా అదే రోజుకో రకంగా అందంగా వాడికి కనపడు నీకు బికినీల్లో ఉన్న వాటిల్లో రకాల స్టైల్స్ నేను తీసుకున్నాను బట్టలు సర్దుకునేగా పారిపోయొచ్చో ఆని గ్రిప్పులో పెట్టుకో దానికి తోడు మీ అత్తనే ఎలా పైకి పంపిస్తావో ఏ కాలో చెయ్యో ఇరిగేలా చేసి దాన్ని ఆర్ఫన్కి తోలే ఇదన్నా సక్సెస్ఫుల్గా చేయవే అని కూతుర్ని పిలిచి పక్కకి శకుంతలు చెప్తూ ఉండగా వెన్నే వినేశాడు వరుణ్ ఇక అటు వెళ్ళిపోయిన తర్వాత శ్రావ్య జస్ట్ బికిని వేసుకొని పైన ఒక కోట్ కొట్టేసుకొని వరుణ్ణి రా బెడ్రూమ్లోకి రా అని చెప్పి షర్టు పట్టుకొని లాగింది అంతే బెడ్రూమ్ డోర్ వేస్తే కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచుంది భానుమతి ఏమైంది వీడికి ఇంత కోపం మీద వెళ్ళాడు అని దాంతో ఇక అక్కడున్న జిమ్ ఎక్విప్మెంట్స్ మొత్తం డంబుల్స్ దగ్గర మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి తను వాడే స్టీల్ బెల్టులు లెదర్ బెల్టులు ఆ గదిలో ఉన్నవన్నీ వేసి నీకు ముందు ఒంటి నిండా బట్టలు వేసుకోవటం నేర్పుతానే నేను నువ్వు ఆడదాని బాట నేర్పుతానే నేను నీకో అని బాధి వదిలిపెట్టి బట్టలు ఏం చేశాడు నన్నే కొడతావా నువ్వు ఎందుకు రా కొడుతున్నావంటే నీ అమ్మ నీ అన్నకి కోటిన్నర కట్నం అడిగింది ఇప్పుడు నా చెల్లెలు చేసుకున్న నీ తమ్ముడికి రెండు కోట్ల కట్నం అడిగింది అలాంటిది పిహెచ్డీ చేసిన నాకు నీ అమ్మ ఎంత కట్నం ఇవ్వాలి ఏం తీసుకొచ్చావు మరి నువ్వు అన్నాడు అనేసరికి సబ్బాశ్రా మనవడా అంటే అత్తయ్య అంది సుభద్ర ఏంటి అత్తయ్య మన బిడ్డని నాలుగేళ్లు దీని అమ్మ నరకాలు పెడితే లేనప్పుడు దీన్ని పెడితే వచ్చిందా నీకు నొప్పి నోరు మూసుకొని లోపలికి సుభద్రాను వంద భానుమతి దాంతో చెత్త కొట్టుడు కొట్టు వదిలిపెట్టి బయటకు గెంటేశాడు అనిరుద్ బయటికి గెంటేశాడు వరుణ్ శ్రావ్యని దాంతో శ్రావ్యని రావేరా వెళ్ళి ఇంట్లో పంజే వంట పంజే నేను చేయనంది చేయననేసరికి భానుమతి చీర దోపుకొని రొట్టెల కర్ర రోకల బండ అన్నీ తీసుకొని ఎలాగేగా నీ అమ్మ చేసింది నువ్వు ఇలాగేగా నా మనవరాలు కారం నా మనవరాలు కళ్ళల్లో కారం కొట్టింది ఒక్క పూటకే తట్టుకోలేకపోతున్నావు కదే నాలుగేళ్లు పిచ్చి తల్లి నోట్లో నాలుగు లేని బిడ్డని మీరు నరకాలు పెట్టిందే మరి నా మనవరాలు ఎలా భరించిందే అనేసరికి ఇక వెళ్ళి డాబాగడిగినప్పు ఇప్పుడు ఎర్రటెండలోనా ఏం పర్వాలా నువ్వు సావు అమ్మా అంత తొందరగా నీకు సావు రాదే అంది ఆ తర్వాత అన్నం తినబోతుంటే ఆగునానమ్మా అని రెండే రెండు చెంచాలు అన్నం పెడితే ఇది మనుషులకి సరిపోద్దా అంటే అదేంటే మరి మా అక్కకి నాలుగేళ్ల నుంచి మీరు పెడతంది ఇదే కదా మరి మనుషులకి ఎలా సరిపోద్ది అనుకున్నారే నీ అమ్మ నువ్వు నీ అమ్మ అంటే ఇంకిత జ్ఞానం లేక ఒళ్ళు పొగరెక్కి ఆడజాతిలో పుట్టినటువంటి నీచమైన నీచాతి నీచమైన జుగు ఉప్సాకరమైన ఒక బరి తెగిచ్చిన ఆడదనుకో ఒక బజార్దనుకో నీ బుద్ధి ఏమైంది చదువుకొని నీ జ్ఞానం ఏమైందే నీ అన్న పెళ్ళాం కాదా నీ వదిన కాదా ఆడది కాదా నువ్వు ఆడదానివి కాదా నా అక్కని పెట్టేటప్పుడు ఎక్కడికి వెళ్ళిందే నీకు నొప్పి అని శ్రావ్యతో పనులన్నీ చేయించుతూ అట్లు పోయమంటే నాకు రాదంటే అట్ల మెట్టి భానుమతి కూడా బాధి మొక్కల్లో పనులన్నీ చేయించుతూ చిత కొట్టడం ఈ ఈలోపు శ్రావ్య ఏమైనా పర్లా ఏదైనా పర్లా నన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళవా నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది కావాలంటే పొద్దునంతా కొట్టుకో పనైనా చేస్తా రాత్రంతా నేను నీతోనే ఉంటాను అంటే అస్సలు కుదరదు వచ్చిన కాళ్ళొత్తు రావే అనేసరికి కాలు విరిచైపోయింది శ్రావ్య దాంతో ఆ పక్కనే ఉన్నటువంటి పెద్ద పెద్ద పప్పు గుత్తులు తీసుకొని శ్రావ్యని ఉతికి వదిలిపెట్టింది భానుమతి అలా శ్రావ్యని చితకదంతా మొదలుపెట్టారు ఇక ఇటువైపున ఇక్కడికి వచ్చినటువంటి అరవిందని టైం దొరికితే చితకగొడదామని చూస్తుంది శకుంతల కానీ ఇలా కాదని చెప్పేసి శకుంతలని ఒక రోజున శకుంతలే పైన డాబా మీద నుంచి తోసేద్దామని అరవిందని వెనక నుంచి ఫోన్ మాట్లాడి వెళ్తుంటే మిత్రవింద పెద్దగా చూసి చెల్లి అని కేకేసేపాటికి శకుంతలని గట్టిగా పట్టుకొని కుర్చీలో కోలేసి కాళ్ళు చేతులు కట్టిపడేసింది అరవింద కట్టేసి వారం రోజుల పాటు మంచినీళ్ళు ఇవ్వకుండా అన్నం పెట్టకుండా అలాగే ఉంచేసింది ఉంచేసేసరికి మా అమ్మనే ఇలా చేస్తావటే నువ్వు అని స్వప్న వెళ్ళేసరికి స్వప్నను బాగా కుంగేయటం మొదలుపెట్టింది ఆ తర్వాత వంట చేయవే నువ్వు అప్పుడు మీ అమ్మకు నేను మంచినీళ్ళు ఇస్తాను ఇంట్లో పని చేయవే అంటే నేను అస్సలు చేయను అంది నీ మొహం పాడుగాను చేయవే అది నాకు మంచినీళ్ళు ఇచ్చుద్ది పోయేలా ఉన్నానే అంది శకుంతల దాంతో ఇక పై పైన ఏదో ఇంట్లో పని చేసినట్టుగా చేసే వంట గదిలోకి వెళ్ళి పెద్ద తెపాల నిండా ఇంతంత ఉప్పులు కారాలు విసిరిసిరు కొట్టి చేశానులే అన్నట్టుగా వంట చేస్తే నోట్లో పోసుకుంటే తినటానికి పనికిరానంత దరిద్రంగా చేసింది కావాలని స్వప్న దాంతో జగన్ని పిలిచి జగన్ దీన్ని పెడరెక్కలు విరిచిపట్టుకో వెనక్కి అనేసరికి ఓఎస్ అన్నాడు అరవింద చేసిన రసం అంతా స్వప్న చేతే తాగిస్తే ఇది వాళ్ళ బాత్రూమ్ జడగొట్టుద్ది అన్నాడు జగన్ ఆ తర్వాత నీకేమైనా పొయ్యే కాలం అంటే నాకు అది మంచినీళ్ళు కూడా పొయ్యట్లేదని తెలిస్తే ఇలా చేస్తావేంటే అంటే అయి కాదు చక్కగా జగన్ అక్కడి నుంచోని ఏమే స్వప్న మటన్లు చికెన్లు అవన్నీ వండవే అంటే నువ్వేంటి నా మీద ఇదే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాకు చాలా నచ్చావంటే పిచ్చి పిచ్చిగా వాగొద్దు నాకు అనిరుద్ధ్గాడు తమ్ముడైతే నువ్వు నాకేమవుతావు ఫీల్ లైక్ సిస్టర్ యూనో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంప పగిలిపోద్ది అన్నాడు జగన్ దాంతో ఇక స్వప్న జగన్ మీద కూడా ఖర్చుపట్టింది ఇక శకుంతలని అలాగే ఉంచి బయటికి రానివ్వకుండా స్వప్న చేత ఇంట్లో పనులు చేయించుతూ ఒక వైపున కుంగేంచడం మొదలుపెట్టింది ఇక ఒకవైపు నుంచి అరవింద అయితే స్వప్న ఇలా కాదు అనుకుని ఒక రోజున జగన్ ఎటు తన వంపు సొంపులకి అలివయ్యేలా లేడనుకొని జగన్కి మొత్తి ఇంజక్షన్ తీసుకొచ్చింది మొత్తి ఇంజక్షన్ తీసుకొచ్చి పడుకొని నిద్రపోతున్న జగన్కి మొత్తం ఇంజక్షన్ చేసి గట్టిగా నోరు మూసి పట్టుకుంది ఆ అనే లోపు ఐదు నిమిషాల్లో మొత్తుకులోకి వెళ్ళిపోయిన అతనితో ఇక బట్టలు మొత్తం ఊడదీసేసి నగ్నంగా శారీరకంగా కలిసిపోయింది కలిసేసరికి లేసి జగన్ పెద్ద వేసేసరికి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి అసహ్యం వేసి అక్కడి నుంచి అరవిందో అలాగే ఇద్దరు బయటకు వచ్చేస్తే ఏ ఉన్నావురా నీ ఒంటి మీదంతా థర్టీ ఫోర్ బర్త్ మార్క్స్ ఉన్నాయి నువ్వు మామూలు మగాడివి కాదంటే ఉషాయి నువ్వు అసలు ఆడదానివేనా మగాళ్ళని ఆడాళ్ళు రేపు చేయటం అంటే ఇంత బరి తప్పే ఉంది అంది శకుంతల ఇప్పుడు మాట్లాడండి ఎవడు మాట్లాడతాడో నువ్వు ఇక్కడ కాదు నాన్న అక్కడ అనే ఒక పావు ఉంది దాని తల తొక్కేవే నువ్వు వెళ్ళి అనేసరికి ఇక ఇప్పుడు నీకు ఇంకొక ఆప్షన్ లేదురా నా మెళ్ళో తాళి కట్టడం తప్ప నువ్వేం చేయలేవు అనేసరికి ముందు ఇది తాళి కట్టమని జగన్ ముఖాన్ని విసిరేసింది స్వప్న దాంతో స్వప్నకి తాలి కట్టి తీసుకెళ్ళిపోయాడు జగన్ ఆ ఒక్క అటెంప్ట్కే స్వప్న నెల తప్పింది ఈలోపు అక్కడ వరుణ్ణి శ్రావ్యతో కాపురం చేయమంటే వారం రోజులు శ్రావ్యతో కాపురం చేసేసరికి శ్రావ్య కూడా నెల తప్పి లాంగ్ నాతో ఇలాగే ఉంటావు కదూ ఈ వారం ఉన్నట్టే ఉంటావు కదూ అంటే ఓ ఎస్ అలాగే ఉంటానన్నాడు వరుణ్ అయితే అప్పుడు తెలిసింది వరుణ్కి శ్రావ్యకి తన మీద ఎంత మోజు వ్యామోహం ఉన్నాయో అమ్మో ఇలాంటి ఆడవాళ్ళతో ఎలా బ్రతుకుతారో మగాళ్ళు అనేసుకున్నాడు వరుణ్ కూడా ఆ తరువాత ఇక శ్రావ్య నెల తప్పితే వద్దులే ఇప్పుడే ఎందుకు పిల్లలు నాకు ఇష్టం లేదని ఒకవైపున వరుణ్ ఒకవైపున స్వప్నకి చెక్ చేయించిన తర్వాత జగన్ నాలుగు పీకులు పీకి స్వప్నను కూడా అబోర్షన్ చేయించుకోమంటే ఇద్దరు చేయించుకోము అనేశారు దీని వెనక శకుంతల ట్రైనింగ్ అంతకు ముందు నుంచే చాలా ఉంది ఎందుకనంటే మగాళ్ళని పిల్లల బానిసల్ని చేసి తొక్కేయాలి అనేది దాంతో మా మమ్మీ ఎప్పుడూ చెప్పింది లేరా మేమెందుకు చేయించుకుంటాం అనుకున్నారు ఇద్దరు ఆ తర్వాత ఇద్దరికి ఐదో నెల ఐదో నెల వచ్చిందాక బాగా మేపి చెప్పారు ఒకవైపున భానుమతి వాళ్ళు ఒకవైపున వాళ్ళు ఆ తర్వాత ఇద్దరిని పుట్టింటికి వెళ్ళమని చెప్పారు వరుణ్ జగన్ ఎందుకు అంటే వెళ్ళండి డెలివరీలు అయ్యాక ఒదురుగా వెళ్ళండి అని పంపించారు ఆ తర్వాత ఇద్దరు పుట్టింటికి వచ్చి అసలు పొట్టలు ఎక్కడ కందిపోతాయోనని ఊ ఆ ఉఫ్ ఆఫ్ ఆ అనుకుంటా ఇద్దరు కలిసి గంటకు చూసు వాకింగ్లు చేయటం యోగాలు చేయటం ఇద్దరు కలిసి పది గంటలు నిద్రపోవాలని చెప్పుకోవటం ఫ్రూట్స్ తింటాం నట్స్ తింటాం హెల్దీగా మందులు వేసుకోవటం డాక్టర్ చెకప్లకి స్కానింగ్లకి ఎక్స్రేలకి తిరగటం అన్నీ చూస్తూనే ఉన్నాడు అరవిందో తన భార్యని కడుపుతో ఉన్నప్పుడు ఎన్ని నరకాలు పెట్టి పొట్ట మీద రాడ్లు పెట్టి కొట్టిన ఇయ్యే వీటి దగ్గరకు వచ్చేపాటికి ఇంత ప్రేమ పుట్టుకొచ్చి శకుంతల్ని గదిలోనే పెట్టి అలాగే కట్టేసి ఉంచి రోజుకు కప్పు అన్నం పెట్టడం మొదలు పెట్టింది అరవింద గొలుసులు వేసేసి బాత్రూమ్ వరకు ఆ గొలుసులు ఆ బాత్రూంలోకి వెళ్ళి రావటం వరకు పనికొచ్చేలాగా ఆ తర్వాత మళ్ళీ కుర్చీకేసి కట్టేయటం మొదలు పెడితే ఎదురుగా నేను నుంచొని చికెన్లు మటన్లు తింటే నువ్వు నాశనం అయిపోతావే పురుగులు పడిపోతావే అంటే నువ్వు చేసిన పాపాలకన్నా నేనేమి ఎక్కువ చేయలేదులే కానీ నాకు పట్టానికి నోరు మూసుకో అనేసింది అరవింద ఆ తర్వాత ఇహ నెలలు నిండిపోయినాయి నెలలు నిండిపోయి ముందుగా స్వప్నకి శ్రావికి ఇద్దరికి ఒకే టైం కాబట్టి పదో నెల పదో నెల శ్రావికి పదో నెల నొప్పులు మొదలైన నొప్పులు మొదలయ్యి శ్రావ్య కింద పడి కొట్టేసుకుంటుంటే శ్రావ్యని తీసుకొచ్చి శకుంతల ఎదురోంగా పడుకోబెట్టింది అరవింద ఆ తర్వాత అక్క నొప్పులు చూసి వెంటనే స్వప్నకు కూడా నొప్పులు మొదలైతే స్వప్నను కూడా పడుకోబెట్టింది ఏంటి పాపిష్టి మొహల్లారా ఇద్దరూ నా బిడ్డలు నొప్పులు పడుతుంటే అలా చూస్తూ ఊరుకున్నాడేంటని చెమట్లు కక్కేస్తున్నాయి శకుంతలకి అదంతా అక్కడే ఉన్నటువంటి అరవిందో అనిరుద్ధు రాజశేఖర్ చూస్తానే ఉన్నారు ఈలోపు రాజశేఖర్కి వీఆర్ఎస్ పెట్టేయటమైనా పోయింది వీఆర్ఎస్ తీసుకోవటం అయిపోయింది ఆయన పెన్షన్ కార్డులో పడద్దు కాబట్టి ఆ కార్డు కూడా అరవింద తీసేసుకోవటం కూడా అయిపోయింది ఇంతకీ మామయ్య అత్తకంత పొగరు రావటానికి కారణం ఏంటి ఆస్తి మొత్తం అత్త పేరు మీద ఉండటమేగా అని అడిగింది అరవింద ఆబియస్గా అంతేనమ్మా అని చెప్తే ఇంతవరకు నువ్వు నీ పిల్లలకి చేసే న్యాయం ఏమీ లేదు మామయ్య ఎంతవరకు ఆమె చేసి నీ చూస్తూ ఊరుకున్నావు కదా ఇప్పుడు మేం చేసే చూస్తూ ఊరుకో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో మొత్తం వాటికి సంబంధించిన డాక్యుమెంట్ల నక్కళ్ళు అన్నీ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్దాం పదమని డాక్యుమెంటేషన్లో ప్రిపేర్ చేస్తున్నారు రెడీగా పెట్టుకుంది అరవింద దాంతో శకుంతల ఎదురుగా కూతుళ్ళని పొడుకోబెడితే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళమని అరవింద్ని అనిరుద్ధ్ని రాజశేఖర్ని చెప్తే వాళ్ళు ముగ్గురు నుంచొని ఏమి అలాగే చూస్తూ నుంచుంటే ఇప్పుడు నువ్వు ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి ఏంటి అయ్యి అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఓపెన్గా చెప్తున్నాను అందే అంటే నేను ప్రాణం పోయినా పెట్టను అందే ప్రాణం నీరెందుకు పోద్దే నీ కూతుళ్ళు ఇద్దరిది పోద్ది వాళ్ళ కడుపులో వాళ్ళది పోద్ది ఎందుకు పోద్ది అందే ఎందుకు పోద్దంటే ఇప్పుడు నీ కూతుళ్ళని నేను హాస్పిటల్కి తీసుకుని తీసుకెళ్ళను తీసుకెళ్ళకపోతే ఇక్కడే కంటారు అంది శకుంతల అవునా అక్క తాళ్ళు ఎత్త వీటి రెండు కాళ్ళు కలిపి దగ్గర కట్టి పడేస్తాను వీటి రెండు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేస్తాను అప్పుడేమవుతారే ఎలా వస్తారే పిండాలు బయటికి మా అక్కకి నువ్వు అబోషన్ అయ్యేలా కొడితే బ్లీడింగ్ అయిపోయి ఎలా లోపల పిండం పోయిందో నీ కూతుళ్ళ కడుపులో పిండాలు పోవటం కూడా చూసుకుందూ గానిలే నువ్వు అనేసింది అరవింద వద్దే నీకు దండం పెడతానంటే మరిపెట్టు అమ్మా అమ్మా అయ్యో అయ్యో అని కూతుళ్ళు అంటే శకుంతల గజగజ పోతూ గబగబా సంతకం పెట్టేసింది బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్పంటే చెప్తే బీరువాలో ఉన్నటువంటి నగలు తీస్తే ఒక పదిహేను బ్యాగులకు వస్తే తీసుకోవే తీసుకో నాకున్న వాటిల్లో వన్ పర్సెంట్ అవి అందే కంగారు పడక ఆ కంగారు పడకే అత్తా లాకర్కి సంబంధించిన వాటి మీద కూడా నీతో సైన్ చేయించే ఉంచానులే అవి కూడా తీస్తా ఆ తర్వాత ఇద్దరిని అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపించేశారు పంపించేసిన తర్వాత శకుంతల చైన్లు విప్పారు కూతుళ్ళకి ఏమైపోయిందోనని చెమట్లు కక్కుకుంటూ శకుంతల రోడ్డు మీద పడి ఆటో వాడి ఆటో ఎక్కి ఆటోకి డబ్బులు లేకపోవడంతో చెవి కమ్మలు తీసి ఆటోవాడికి పడేసి కూతుళ్ళ దగ్గరికి లేబర్ రూమ్లోకి వెళ్ళి కూతుళ్ళని బాధపడకండి అమ్మ పుష్ చేయండి ఉఫో ఉఫ్ఫోష్ వచ్చో అనుకుంటూ కూతుళ్ళకి డెలివరీలు చేయించింది కూతుళ్ళు ఇద్దరికి కూడా చెరకు కూతురు పుట్టారు తనమెళ్ళలో ఉన్న గొలుసుని అమ్మి పడేసి హాస్ హాస్పిటల్ ఫీజు కట్టేసి కూతుళ్ళిద్దరిని ఆ తర్వాత డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొస్తే నా ఇంటికి రావటానికి వీలు లేదు అనేసింది అరవింద నీ ఇల్లు అంటే ఇప్పుడు ఇది నా ఇల్లు మర్చిపోయినట్టున్నావు నువ్వు అనేసరికి నీ ఎంత తేలుస్తానని గొంతు పట్టుకుంది లోపలికి పడేసి ఇహ నుంచి నువ్వు ఇంట్లో పాసి పని చేసుకునే పనిచేసేదానివి నువ్వు ఎలాగైతే మా అక్క మిత్రవిందన హింసలు పెట్టావో నిన్ను అలా పెట్టేంత నీచలం మేం కాదు మర్యాదగా ఇంట్లో పని చేసుకుంటే రెండు పొట్ల ముద్ద పెడతామంటే ఒరే రాజశేఖర్ నీ శాలరీ ఏమైంద్రా అంటే నేను వీఆర్ఎస్ అన్నాడు మరి డబ్బులు కోడలికి అన్నాడు నీ పెన్షన్ కార్డు కోడల దగ్గర ఉందంటే అసలు నువ్వు మగాడి అంటే నేను మగాడిని అయితే ఇంతకాలంగా నీతో ఎలా కాపురం చేస్తానే కాదు కాబట్టేగా అనేసాడు ఆయన దాంతో పిల్లలతో సహా స్వప్నని శ్రావ్యని వెళ్ళగొడితే ఇద్దరు భర్తల దగ్గరికి వరుణ్ జగన్ దగ్గరికి వెళితే వాళ్ళిద్దరు కూడా లోపలికి రావడానికి వీల్లేదంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు చేసిన పాపాలు తప్పులు అన్నీ ఒప్పుకొని మిత్రవింద కాళ్ళ మీద పడి మిత్రవింద క్షమించమని అడిగి అరవిందని క్షమించమని అడిగే సుభద్రని భానుమతిని అడిగి వాళ్ళు క్షమిస్తే తిరిగి రండి అప్పుడు ఆలోచిద్దాం లేదంటే మాకు సారీ చెప్పడం మా హిస్టరీలోనే లేదన్నారు బయటికి పోండే అయితే అని మొహం మీద తలుపులేసేశారు అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఒంటి మీద ఉన్న నగలు అమ్మేసి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని పిల్లల్ని పెట్టుకొని ఆ ఇంట్లో ఉంటూ ఉండగా ఇక మొత్తానికి అందరినీ సెటిల్ చేసేసిన తర్వాత అరవింద బావ అరవింద్ని పిలిచి బావా ఈ నీ ఏటీఎం కార్డులో ఇవన్నీ నీవే నువ్వు ఆరు అడుగులు ఎత్తున్నావు నువ్వు మగాడివే ఇప్పుడు నేను చేసిన పని తలుచుకుంటే నువ్వెప్పుడో చేసేవాడివే ఎవరికైనా కొమ్ములనేవి మొలవనివ్వకూడదు బావా నేను కొట్టిన దెబ్బలు నువ్వు కొట్టలేక మావయ్య ఆల్రెడీ వదిలేసి ఊరుకున్నాడు నువ్వు చదువుకొని సంస్కారం ఉండి డబుల్ పీజీలు చేసి అంత ఎమ్మెన్సీలో వర్క్ చేస్తూ వీళ్ళు బాధలు పెడుతుంటే నిన్ను నమ్మి వచ్చిన ఆడదాన్ని దాని కడుపులో బిడ్డ నీది కాదా అది నీకేమీ కాదా నువ్వన్ని హింసలు పెడుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం కర్మ నీకేంటి మనిషి మెతకదానానికి కూడా ఓ హద్దు ఉండాలి ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకుంటావు అనుకుంటున్నానని అక్కన కూడా గడ్డి పెట్టింది ఎవరు ఏమన్నా పడటం కొడితే పట్టం తిడితే పట్టం ఇలాంటివి ఉండకూడదక్క అంత మెత్తగా ఉండి ఎవరితోనూ నువ్వు మంచినే కిరీటాలు పెట్టించుకోలేవు మూడు కాళ్ళ కుందేలైనా గదిలో కొడితే ఎదురు తిరుగుద్దంట నువ్వెందుకు ఇలా ఉండాలి ఎంతకాలం ఇలా ఉంటావు ఇది నీ కుటుంబం ఇది నీ జీవితం అతని నీ భర్త ఇది నీ ఇల్లు ఇది ఎవరు కాదండి లేని సత్యం నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి ఇదిగో ఆస్తి పత్రాలు రెండు సగాలు చేయించేశాను అనిరుద్ ఇది నీ సగం నువ్వు తీసుకో అరవింద్ బావ ఇది నీ సగం తీసుకోమని మిత్ర మీద చేతిలో పెట్టి ఇంట్లో పనివాళ్ళని పెట్టాను ఇకనైనా హ్యాపీగా ఉంటూ ఆవిడ చేత పై పనులు చేయించుకుంటూ ఆవిడ వండిని తినొద్దు జాగ్రత్తగా ఉంటూ మావయ్య ఇక్కడే ఉంటారు కాబట్టి మావయ్య ఇక మీదట మీరు కూడా ఆవిడ మీద ఒక కన్నేసి ఉంచండి జాగ్రత్త వెళ్ళొస్తామంటే ఇక వెళదామా అని ఇక అనిరుద్ బయలుదేరబోతుంటే అరవింద వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే శకుంతల పైకి ఎక్కేసింది రోడ్లో ఉన్న పెద్ద పత్రం తీసుకొని అరవింద తల మీద పడేలాగా వేసేసింది పైన నుంచి అరవింద కుప్పకూలిపోయింది మాడు మజ్జికు పగిలిపోయింది దాంతో వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి వేసుకెళ్తే డాక్టర్లు ఏ విషయం చెప్పలేమనేశారు దాంతో సుభద్ర అక్కడికి వచ్చి కుప్ప కూలిపోయింది దేవుడి దగ్గర భానుమతి పేగులు తెగిపోయేలా ఏడిసింది ఈలోపు అక్కడికి పరిగెత్తుకుంటూ కౌశల్య కోటేశ్వరరావు కూడా వచ్చేశారు ఈలోపు గబగబా ఇక జగన్ వాళ్ళు వస్తే ఆ వాళ్ళందరికీ కూడా అప్పటి వరకు అరవింద అంకుల్ మీరు మా నాన్న కౌశల్యని అమ్మ అన్న మాటలు జగన్ని మా అన్న లాంటి వాడి అంది వరుణ్ణి చిన్నప్పటి నుంచి ఏడిపించి ఆట పట్టించిని భానుమతి మనవరాలను ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సుభద్ర పుట్టక పుట్టని పెట్టిన పిల్లని పెద్ద పెద్ద కళ్ళతో పుట్టిందని జగన్మోహన్ రావు అరవింద అని పేరు పెట్టిని అన్నీ గుర్తొచ్చి వాళ్ళందరూ దిగుల్లో కూరుకుపోయారు అసలు అనిరుద్ధ అయితే మాట పలుకు లేకుండా నుంచుండిపోయాడో మూడు రోజుల వరకు ఏ మాట చెప్పలేమన్న డాక్టర్లు కోమాలోకి వెళ్ళిపోయిందని సంవత్సరం పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు పదిహేను ఏళ్ళు పట్టచ్చు ముప్పై ఏళ్ళు పట్టచ్చు చెప్పలేం ఇక అదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది తీసుకెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి దాంతో అక్కడి నుంచి తీసుకెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగమన్నాడు అనిరుద్ధ్ ఆగమనమని అన్నదమ్ములిద్దరూ అరవింద్ అనిరుద్ధ్ కలిసి ఐరన్ రాడ్లు తీసుకున్నారు తీసుకొని అక్కడికి రాజశేఖరు అలాగే భానుమతి వరుణ్ అలాగే జగన్ అలాగే కౌశల్య కోటేశ్వరరావు కలిసి శకుంతల దగ్గరికి వెళ్తే పోయిందా ఇంకా శవాన్ని తీసుకురాలేదేంటి ఒరే అరవిందో అనిరుద్గా ఘనంగానే నీ మరదలకి నీ పెళ్ళానికి ఘనంగానే నివాళులు అర్పిద్దాం ఇది ఇది కూడా పోతే పోయేదే బతికే ఉందా అనేసరికి ముందు ఇద్దరు కలిసి ఐరన్ పెట్టి శకుంతలని బోన్స్ విరిగిపోయిందాక బాధిపారేశారు ఆ తర్వాత ఆపండో 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 అని కోటేశ్వరరావు కాళ్ళ మీద పడితే ఆయన కొట్టాడు కౌశల్యను మనిషివా పసువా అని కౌశల్యం కొట్టిందే భానుమతి కొట్టిందే జగను వరుణ్ కూడా కొట్టారు ఆ తర్వాత ఇక మిత్రవింద చిత కొట్టేసి నన్ను హింసలు పెడితే పడ్డా నా చెల్లెల్ని చంపేద్దామని చూస్తావంటే నువ్వు అని ఆ పాట వదిలేసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళాక రాజశేఖర్ అక్కడే ఉన్నాడు నన్ను హాస్పిటల్లో వేయరా రాజశేఖర్ అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనుషుల్ని చంపుతావంటే నువ్వు ఎంతకైనా బరితగిస్తావంటే నువ్వు పడుతున్నారు కదా అని ఏవైనా చేస్తావంటే నువ్వు అసలు నువ్వు వాడదానివైనా నీలాంటి ఆడై భూమి మీద ఉండకూడదని ఇల్లు మొత్తం తిప్పి తిప్పి బరికి బాధి పారేసి సోదలు పెట్టాడు ఆయన నువ్వు ఇక్కడే పడి సావు ఇంటికి తాళాలు వేసుకొని ఆయన వెళ్ళిపోతే వారం రోజుల తర్వాత ఎలుకలు వచ్చి చుంచులు కొరికేస్తూ ఉంటే శకుంతల పెద్ద పెద్దగా కేకలు వేస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అంబులెన్స్ ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తే ఎంతకాలం ఇలా అంది శకుంతల ఆరు నెలలు సంవత్సరం పట్టొచ్చు ఎంతకాలం ఏముంది అన్నారు డాక్టర్లో ఈలోపు శకుంతల అక్కడ ఉండగా ఇక తీసుకెళ్ళిపోండి అరవిందని అని చెప్తే వాళ్ళు శకుంతల ఇంటికి కౌశల్యం ఇంటికి తీసుకొచ్చి కౌశల్య ఇంటికి తీసుకొచ్చేసరికి అక్కడికి ఇక మొత్తం అరవిందు మిత్రవింద అలాగే వరుణ్ జగన్ అలాగే అనిరుద్ధ్ అరవింద సుభద్ర భానుమతి అందరూ వెళ్ళి అక్కడే ఉండటం మొదలుపెట్టారు అసలు నర్సును కూడా పెట్టుకున్నారు అనిరుద్ధ్ మనిషి మనిషిలో లేడు పొద్దు స్థమానం భార్య దగ్గర ఉండటమే ఎప్పుడెప్పుడు లేసుద్దా అని ఆల్బొమ్ములు చూపించటం జరిగిన విషయాలన్నీ గుర్తు చేయటం నర్సుతో ఎప్పటికప్పుడు మందులు ఇప్పించటం లేవరా అని వెక్కి వెక్కి ఆడవటం ఒకవైపున భానుమతి మాట్లాడటం ఒకవైపున కౌశల్యం మాట్లాడటం కోటేశ్వరరావు సుభద్ర ఒకవైపున జగన్ వరుణ్ అందరూ మాట్లాడే లేమ్మా లేవ్వే అని ప్రతిసారి అరవింద్ను చూస్తుంటే నర్సు కూడా తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని త్వరగా లేవండి మేడం మీరు బాగుండాలి మేడం అని ఆడవటం మొదలుపెట్టింది ఇక ఆ తర్వాత ఈలోపు శ్రావ్యని స్వప్నని వెళ్ళి వరుణ్ జగన్ ఎక్కడున్నారో చూసి ఇద్దరిని చితకబాది తీసుకొచ్చి శకుంతల దగ్గర వదిలిపెడితే పిల్లలిద్దరి పేకలు పట్టుకొని శకుంతల గవర్నమెంట్ హాస్పిటల్లోనే పైకెత్తి ఈ పిల్లల్ని విసిరేసి మీరు వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోండి మనం హ్యాపీగా కాస్ట్లీ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇక్కడి నుంచి మనం ఫారిన్ కంట్రీలకు వెళ్ళిపోదామంటే ఇద్దరు కలిసి అమ్మని తగ్గుతున్న గాయాల మీద చితగొట్టి నీకు నీ పిల్లల మీద లేదేమో మాకు మా పిల్లల మీద ఉందే పాపిష్టిదానా అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెళ్ళేసరికి చివరికి కౌశల్య ఇంట్లో ఉన్నారని తెలిసి కౌశల్య దగ్గరికి వెళ్ళారు వెళ్తే కౌశల్యం మాట్లాడాల కోటేశ్వరరావు మాట్లాడాల చివరికి అక్కడి నుంచి వరుణ్ లోపలికి వెళ్ళిపోయాడు చీత్ అని ఆ తర్వాత జగన్ మాత్రం ఇంకా ఏం సాధించాలనే మీరు అంటే పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు మా దగ్గర డబ్బులు అయిపోయినాయి చివరికి క్యాటరింగ్ దాంట్లో చేరి పని చేసుకుంటూ ఏ రోజు రెండు ఆ రోజు తెచ్చుకొని పిల్లలకి పాలకు కూడా ఇబ్బంది అయిపోయింది అయినా సరే మేము మిమ్మల్ని ఏదో అడగాలని రాలేదు మేము సారీ అడుగుదామని వచ్చాం అరవిందని చూసి వెళ్ళిపోతామని లోపలికి వచ్చారు లోపలికి వచ్చారే కానీ అనిరుద్ధి ఈసారి ఈ రూమ్లోకి వచ్చారంటే నరికేస్తాను ఈ రూమ్లో చాలా మెమరీస్ ఉన్నాయని కత్తిసేసాడు దాంతో భయపడి అక్కడి నుంచి పారిపోయారు అలా సంవత్సరం తర్వాత అరవింద ఒకరోజు రాత్రే మెలకులోకి వచ్చింది ఆ తర్వాత వీల్ చైర్లో సంవత్సరం ఉన్నాక మామూలు మనిషి అయింది అప్పుడు వచ్చి ఇహ బయట పనులు చేయలేక శ్రావ్య స్వప్న అరవింద కాళ్ళ మీద పడి క్షమించమన్నారు క్షమించడం క్షమాపణలు అనేవి నా హిస్టరీలోనే లేవు వాళ్ళ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు వాళ్ళ భార్యలు కాబట్టి మీ జీవితాలకే వాళ్ళు మొగుళ్ళు అనే బిరుదులు పొందారు కాబట్టి మీ పిల్లలు దిక్కులేని వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళే ఏ డెసిషన్ తీసుకుంటారో ఇష్టం నేను మిమ్మల్ని క్షమించడం అనేది జరగని పని అనేసింది అరవింద మిత్ర మీద కూడా అదే మాట అనేసింది అనేసేసరికి ఇక ఒకవైపున సుభద్ర ఇంకో వైపున కౌశల్య తాలి కట్టాక ఏం చేస్తారు నోరు మూసుకొని తీసుకొచ్చుకోండి లోపలికి అని చెప్తే ఇహ నుంచి ఇది మాత్రం నాకు ఎదురవటానికి వీల్లేదని చెప్పాడు అనిరుద్ధు స్వప్నని ఎదురైతే దీన్ని ఆ రోజే నరికేసి జైలుకి వెళ్తానని ఆ తర్వాత శ్రావ్యని నోరెత్తితే ఆ రోజే నేను డంబుల్స్ మధ్య పెట్టి నిన్ను చంపేసి నేను అన్నాడు వరుణ్ అలా శ్రావ్యని తీసుకొని పుట్టిన పాపను తీసుకొని వరుణ్ వాళ్ళు సుభద్ర భానుమతి వెళ్ళిపోయారు ఇక తర్వాత ఒకే ఇంట్లో ఒక ఫ్లోర్లోనేమో జగను కౌశల్య కోటేశ్వరరావు స్వప్న పాపను పెట్టుకొని ఉంటుంటే ఇంకో ఫ్లోర్లో అనిరుద్ధు అరవింద్ అనిరుద్ధు అరవింద ఉంటూ మొత్తానికి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే అరవింద్ కోలుకోవటానికి ఇంకా రెండేళ్లు పట్టుద్దని డాక్టర్లు చెప్తే అందరూ దుద్యోగం కూడా మానేసి భార్యను చూసుకోవటం మొదలుపెట్టాడు ఇక రాజశేఖర్ అరవింద్ మిత్రవింద వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉండటం మొదలుపెట్టి మిత్రవింద కూడా జాబుకు వెళ్ళటం మొదలుపెట్టింది రాజశేఖర్ ఒక్కడే ఈ ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉండగా ఒక రోజున శకుంతల ఇల్లు వెతుక్కుంటూ వచ్చి చిటికేసి రాజశేఖర్ని బయటికి పిలిచింది ఏంటే అన్నాడు ఆయన అంటే ఇక్కడ నన్ను చేసుకుని చేతగాని వ్యధ ఒకడు ఉండాలి వాడు మర్యాదగా నాకు విడాకులు ఇస్తాడా నాకు రావాల్సిన వాటా నాకు పంచిస్తాడా తేల్చుకుందామని వచ్చానంది శకుంతల రాజశేఖర్కి ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని శకుంతలు తిరిగి వస్తుందని తెలిసి ముందే ఆయన శకుంతలకు పిచ్చి సర్టిఫికేట్ తీసుకొని శకుంతల ఏ డాక్టర్ దగ్గర కొందో ఆ మిత్రవింద కోసం అక్కడే కొనించాడు దాంతో పిచ్చా హాస్పిటల్ వాళ్ళకు ఫోన్ చేసి నా భార్యకి పిచ్చి పట్టిందని శకుంతల బట్టలు ఆయనే చించేసి జుట్టంతా పీకేసి ఆయనే శకుంతల్ని నాలుగు పీకులు పీకి పిచ్చి హాస్పిటల్ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకు ఒక ఐదు లక్షల లంచం పెట్టి ఇది జీవితంలో బయటికి రాకుండా లోపలే ఉంచి జాగ్రత్తగా చూసుకోండి నేను అప్పుడప్పుడు వచ్చి చూసేళ్తానని నీకు జీవిత కాలానికి నేను విధించిన శిక్ష ఇదేనే నీలాంటి ఆడవాళ్ళందరికీ మగాళ్ళు మంచోళ్ళు అయిపోతే వాళ్ళని చేతగాని వాళ్ళని చేసి కాళ్ళ కింద తొక్కేయాలి బిడ్డల జీవితాలు పతనం చెయ్యాలి ఇక ఏం చేసినా నువ్వు మారవు నువ్వు మారవని నాకు తెలుసు కాబట్టే నీకు ఇక జీవిత కాలానికి నేను పెళ్లి చేసుకున్నందుకు నేను నిన్ను జీవితాంతం భరిస్తానన్నాను కదా ఇదే నేను నిన్ను భరించే ఆఖరి మాట అని చెప్పి అప్ప చెప్పేశాడు వాళ్ళకి నాకు పిచ్చి లేదో నన్ను తీసుకెళ్ళొద్దో నేను పిచ్చిదాన్ని కాదో అంటూ ఉండాలి గా అరవింద్ మరే నా బిడ్డని నువ్వు బలి తీసుకున్నప్పుడు నా భార్యకి పిచ్చి సర్టిఫికేట్ పుట్టించినప్పుడు నన్ను అన్యాయంగా చిన్నప్పుడు కొట్టినప్పుడు నిన్నమ్మ అంటారా నీకన్నా పశువులకి పక్షులకి కూడా పిల్లలంటే ప్రేమ ఉంటాయి ఆడజన్మ ఎలా ఎత్తావో నువ్వు చాలా మంది ఒక మాట అంటూ ఉంటారు తల్లి అంటే దేవత లాంటిది కదా తల్లి తండ్రి గురువు దైవమని దైవమే నాలుగో స్థానంలోకి వెళ్ళిపోయాడు తల్లి అంత గొప్పదని ఏ రోజైనా మమ్మల్ని దగ్గరికి తీసుకున్నావా అమ్మాని అని పిలిపించుకున్నావా నోట్లో అన్నం పెట్టావా లాలించావా పాలించావా నీలా పాషాణ హృదయం ఉన్న తల్లుల్ని ఏ కొడుకు మాత్రం కొట్టడో ఏ కొడుకు మాత్రం నిన్ను నీలాంటి తల్లుల్ని చీరేయకుండా చంపేయకుండా వదిలిపెడతాడు ఇంకా మేము మంచోళ్ళం కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేసాం జీవితంలో బతుకున్నంత వరకు నీ ముఖం నాకు చూపించొద్దు నువ్వు పోయిన రోజును కూడా నీ చితి ముట్టానికి కూడా మేము రామని చెప్పేశాడు అరవింద్ దాంతో శకుంతలని పిచ్చి హాస్పిటల్లోకి తీసుకెళ్లిపోయారు రాజశేఖర్ అప్పుడప్పుడు వెళ్ళి శకుంతలకు ఎప్పుడు విషయాలు అప్పుడు చెప్తూ ఉండేవాడు ఇక ఆయన తప్ప శకుంతలను చూడటానికి కూడా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఇలా శకుంతల కొన్నేళ్ల పాటు ఆ పిచ్చాస్పాట్లలోనే ఉండి మూసిందని తెలిసి కూడా వాళ్ళనే మొత్తానికి చివరికి కాటివి కూడా ముగిచ్చేయమని రాజశేఖర్ అప్పజెప్పొచ్చాడు కొడుకులు ఎవరు కూడా రావని చెప్పేశారు ఇక అనిరుద్ధుని చూస్తేనే స్వప్న లోపలికి పారిపోయేదే స్వప్న జీవితం అలా అయిపోయింది వరుణ్ శ్రావ్యని నోరెత్తితే చంపేస్తానంటే శ్రావ్య కుక్కిన లాగా ఉండటం మొదలుపెట్టింది ఇలా వీళ్ళందరి జీవితాలు ఇలా సెటిల్ అయ్యాయి అరవింద్కి మిత్ర ఇద్దరు పిల్లలు పుట్టారు అనిరుద్ధ్కి అరవిందకి కమల పిల్లలు పుట్టారు అందరూ లైఫ్లో హ్యాపీ హ్యాపీగా సుఖాంతమయ్యాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథ రచయితే జియామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ